తిండిబోతు దయ్యం అనగనగా ఒక ఊరిలో సుందర్రావు అనే వ్యాపారి ఉండేవాడు. ఆ ఊరి నుండి పట్నం వెళ్లి సరుకులు కొని తెచ్చి తన ఊరిలో అమ్మేవాడు. అలా ఒక రోజు పట్నం నుండి ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు అలసిపోయి కాస్త విశ్రాంతి తీసుకుని బయలుదేరదాం అనుకుని దారిలో ఒక మర్రి చెట్టు దగ్గర ఆగాడు. తన చేతిలో ఉన్న సరుకు ఒక పక్కన పెట్టి తన చేతి సంచిని దిండులా చేసి ఆ మర్రి చెట్టు క్రిందనే కాస్త కునుకు తీశాడు. అలా అక్కడే కాసేపు నిద్రపోయాడు. చీకట్లు కమ్ముకుంటున్నాయి. కొంత సమయానికి ఉలిక్కిపడి లేచాడు. ఏంటి అప్పుడే చీకటి పడింది, తొందరగా ఇంటికి వెళ్ళాలి అనుకుంటూ త్వరగా తన సరుకు మొత్తం పట్టుకొని బయలుదేరాడు. నడుస్తూ వెళ్తుంటే ఎవరో నవ్వినట్లుగా శబ్దాలు వినిపించాయి. చుట్టూ తిరిగి చూశాడు, కానీ ఎక్కడా ఎవరూ కనిపించలేదు. ఆ చీకటిలో నక్కల ఊలలు, పురుగుల కిస్కిస్లు వింటుంటే ఎంతో భయంగా అనిపించి పరుగు పరుగున ఇంటికి వచ్చి చేరాడు. ఆ మర్రి చెట్టు పైన ఉన్న దయ్యం తన నెత్తిపైనే కూర్చుని తనతో ఇంటికి వచ్చింది. కానీ సుందర్రావుకి ఆ విషయం ఏమాత్రం తెలియదు. అమ్మయ్యా, ఇంటికి వచ్చేశాను. ఈ సరుకంతా రేపు చూస్తాను. ముందు వంట చేసుకుని భోజనం చేయాలి. బాగా ఆకలేస్తోంది. సుందర్రావు నెత్తిపైన ఉన్న దయ్యం అటకపైకి ఎక్కి కూర్చొని చూస్తుంది. సుందర్రావు త్వర త్వరగా తనకిష్టమైన గుత్తి వంకాయ కూర చేసుకుని అన్నం వండి పెట్టాడు. అన్నం, కూర, పళ్ళెం గ్లాసు అన్నీ క్రింద పెట్టి చాప పరిచి పెట్టాడు. ముందు స్నానం చేసి వచ్చి అప్పుడు భోంచేస్తా, అప్పుడు సుఖంగా నిద్రపోవచ్చు. సుందర్రావు స్నానానికి వెళ్ళగానే అటకపై ఉన్న దయ్యం దిగి వండి పెట్టిన అన్నం కూర మొత్తం తినేసింది. సుందర్రావు రావడం గమనించి మళ్ళీ అటకపైకి ఎక్కి కూర్చుంది. సుందర్రావు చాప పైన కూర్చుని అన్నం వడ్డించుకుందామని చూస్తే అక్కడ ఖాళీ గిన్నెలు తప్ప ఒక్క మెతుకు అన్నం కూడా లేదు. ఏంటి, అన్నం కూర వండి పెట్టాను కదా, ఏమైంది? అన్నీ ఖాళీగా ఉన్నాయి. నేను తిన్నానా? ఏంటో ఈ నిద్రమత్తుకి నాకు ఏం అర్థం కావట్లేదు. అబ్బా, ఆకలిగా ఉంది, కొంచెం నీళ్లు తాగి పడుకుంటా. పాపం సుందర్రావుకి అదంతా దయ్యం పని అని తెలియక తనే తిని ఉండొచ్చేమోనని మత్తులో నిద్రపోయాడు. మర్నాడు ఉదయం లేచి పాలు కాచిపెట్టి పెరట్లోకి వెళ్ళాడు. తిరిగి వచ్చి చూసేసరికే పాలగిన్ని ఖాళీగా ఉంది. అరే, పాలేమయ్యాయి? పిల్లేమైనా తాగిందా? ఇంత వేడిపాలు ఎలా తాగుంటుందబ్బా? సుందర్రావుకి దయ్యం ఈ పని చేస్తుందనే అనుమానం కూడా రాలేదు. అసలు అతనికి ఆ విషయమే తెలీదు. ఆ తిండిబోతు దయ్యం మాత్రం ఇంటిలో ఎక్కడ ఏమున్నా తినేసి ఏం చక్క అటకపైకి ఎక్కి కూర్చునేది. అలా కొన్ని రోజులుగా సుందర్రావు ఏం వండుకున్నా, తినటానికి ఏం తీసుకొచ్చినా తనకి లేకుండా పూర్తిగా ఆ దయ్యమే తినేసేది. ఇదేంటి, మాయలా ఉందే. ఏం తినాలన్నా అన్ని మాయమైపోతున్నాయి. అసలు ఏం చేయాలి? దీనికి కారణమేంటో ఖచ్చితంగా కనిపెట్టాలి. ఒకరోజు సుందర్రావు మాంసం కూర, గారెలు, పాయసం అన్నీ వండి పెట్టి చక్కగా చాప పరిచి విస్తరి వేసి పెట్టాడు. అబ్బబ్బా, నోరూరుతోంది. ముందు పాయసం తినాలా, గారెలు తినాలా? ఇంత మంచి భోజనం నేను ఒక్కనే తినాలా? వద్దులే, వెళ్ళి వెంకట్రావుని పిలుచుకొస్తా అని ఇంటికి గొల్లెం పెట్టి తన మిత్రుడి దగ్గరికి వెళ్తున్నట్లుగా బయలుదేరాడు. కానీ బయటకు వెళ్లకుండా, ఎవరికీ కనబడకుండా దాక్కొని కిటికీలో నుండి భోజనం ఎలా మాయమవుతుందా అని చూస్తున్నాడు. సుందర్రావు వెళ్ళిపోయాడని భావించిన దయ్యం మెల్లగా అటకపై నుండి దిగి చాప పైన కూర్చుని చక్కగా గారెలు, పాయసం అన్నీ తింటుంది. అది చూసిన సుందర్రావుకి గుండె ఆగినంత పనైంది. ఇన్నాళ్ళు తన ఆహారం మాయమవ్వడానికి కారణం ఆ దెయ్యమేనని తెలుసుకున్నాడు.
ఎలా అయినా ఆ దెయ్యాన్ని తరిమి కొట్టాలని ఒక ఉపాయం ఆలోచించాడు. మర్నాడు బంకమట్టిని తీసుకువచ్చి అన్నంతో కలిపి వండి రాగి ముద్దలు తయారు చేశాడు. రాళ్ళతో సున్నుండలు చేసి పెట్టాడు. మజ్జిగలో మిరియాల పొడి కలిపి పెట్టాడు. ఎప్పటిలాగానే విస్తరిపరిచి భోజనం సిద్ధం చేశాడు. ముందు వెళ్ళి స్నానం చేసి వస్తాను, ఆ తర్వాత భోంచేస్తాను అని గట్టిగా ఆ దెయ్యానికి వినపడేలా చెప్పి అక్కడ నుండి పక్కకు వెళ్ళి దాక్కుని చూస్తున్నాడు. ఆ దెయ్యం సంతోషంగా అటక దిగి భోజనానికి కూర్చుంది. ఆకలితో రాగి ముద్దలు అమాంతం మింగేసింది. గొంతు పట్టి పక్కనే ఉన్న మజ్జిగ అందుకుంది. గడగడా త్రాగింది. అందులో మిరియాల ఘాటు తలకెక్కింది. నోరు మండి పక్కనే ఉన్న గుండ్రాళ్ళ సున్నుండలను రెండు మూడు నోట్లో పెట్టుకుని కరకరా నమిలింది. దాంతో తన కోరల్లాంటి పళ్ళు విరిగి క్రింద పడ్డాయి. అని గాల్లో ఎగురుకుంటూ ఆపసోపాలు పడుతూ తిరిగి మర్రి చెట్టు పైకి ఎక్కి కూర్చుంది. దయ్యం బాధ వదిలిపోయినందుకు సుందర్రావు గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు. పిల్లలు, ఈ అల్లరి దయ్యం కథ మీకు నచ్చిందా? నాకైతే భలే నచ్చింది. మరైతే లైక్ చేయండి. ఇలాంటి కథలు మీకు మరిన్ని చూడాలనిపిస్తే కామెంట్స్లో తెలియజేయండి. తిండిబోతు దయ్యం రెండవ భాగం. ఈ కథ చూడాలంటే ముందు తిండిబోతు దయ్యం మొదటి భాగం తప్పకుండా చూడండి. అసలు కథ అప్పుడే మొదలైంది. మొదటి భాగం లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. మరి ఇంకా కథలోకి వచ్చేద్దామా? అలా ఎగురుకుంటూ తిరిగి మర్రి చెట్టు పైన కూర్చున్న తిండిబోతు దయ్యం అది తిన్న రాళ్ళు అరిగే వరకు అక్కడే ఉండిపోయింది. ఒకరోజు దానికి మళ్ళీ ఆకలి వేసింది. అలా ఆ తిండిబోతు దయ్యం ఏడుస్తూ చెట్టుపైన కూర్చొని తన మనసులో ఉన్న బాధనంతటినీ చెప్పుకుంటుంటే చెట్టు క్రింద ఉన్న ఒక సాధువు అదంతా వింటున్నాడు. కాని దయ్యం తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మర్చిపోయి దాని చిట్టి బొజ్జకి తిండి దొరకట్లేదని విలపిస్తూ ఉంది. ఏయ్ తిండిపోతా, ఆపవే నీ గోల. నా తపస్సు మొత్తం పాడు చేసావు. ఎప్పుడు నీకు తిండిగోలేనా? నీకు తిండి పెట్టలేకే మీ అమ్మ నాన్న పారిపోయారేమో. ఇంకా నీకోసం దేవుళ్ళు దిగి రావాలా? అదా నీ బాధ? నీ రూపమే కదా నీకు ఇబ్బంది. అయితే నీకు ఒక వరం ఇస్తాను. నువ్వు నీకు నచ్చినప్పుడు మనిషిలా మారచ్చు. ఎవరూ నిన్ను గుర్తుపట్టరు. వెళ్ళు, ఇంకా నన్ను విసిగించకు. ఇంకెప్పుడు ఇటువైపు అస్సలు రాకు. అంటూ ఆ సాధువు తన చేతిలో ఉన్న కమండలంలో నీరు ఆ దెయ్యం పైన జల్లాడు. ఆ దెయ్యం ఒక అందమైన అమ్మాయి రూపంలోకి మారింది. అలా అమ్మాయిలా మారిన దెయ్యం
ఒక ఊరిలోకి వెళ్ళింది. ఊరిలో నడుచుకుంటూ వెళ్తుంటే ఒక చిన్న కుర్రాడు ఎదురొచ్చాడు. బాబు, ఈ ఊర్లో ఎవరింట్లో అయినా పని ఉంటే చెప్పవా? నేను ఊరికి కొత్తగా వచ్చాను. నేను నా తమ్ముడు ఊరి చివర గుడిసెలో ఉంటున్నాం. అవునా అక్క, మాకు స్వీట్ షాప్ ఉంది. మా బామ్మ ఒక్కరే అంతా చూసుకోలేక ఎవరైనా ఉంటే బాగుండనుకుంటుంది. నాతో రా, నీకేదైనా పని దొరుకుతుందేమో. అబ్బా, మీ తాయిలు తిని ఎన్ని రోజులైందో, ఈ రోజు రాత్రికి ఒక పట్టు పట్టాల్సిందే. పాపం ఆ కుర్రాడికి తెలియదు తను ఒక దెయ్యాన్ని వెంట తీసుకెళ్తున్నాడని. ఆ కుర్రాడు ఆ అమ్మాయిని తన ఇంటికి తీసుకువెళ్ళాడు. ఆ ఇంట్లో బామ్మ, మనవడు మాత్రమే ఉంటారు. వాళ్ళది నేతి మిఠాయిల వ్యాపారం. బామ్మ అన్ని రకాల మిఠాయిలను, కారపొడులను, పచ్చళ్లను ఇంట్లోనే వండి అమ్ముతూ ఉంటుంది. పెళ్లిళ్లకు, పండగలకు కూడా సరఫరా చేస్తుంది. తంతే బూరెల బుట్టలో పడ్డట్టు ఆ దెయ్యానికి మంచి చోటే దొరికింది. బామ్మా, బామ్మా! ఏంట్రా నాన్న, మున్సబు గారింటికి కాజాలు పంపమన్నాను, పంపావా? ఎవరి అమ్మాయి? పంపాను బామ్మా. నమస్కారం బామ్మగారు. నీకు పనిలో ఎవరైనా తోడు ఉంటే బావుండన్నావుగా. ఇదిగో ఈ అక్కకి కూడా పని కావాలంట. అవునా నాయనా, మంచి పనే చేసావులే. ఇదిగో అమ్మాయి, నువ్వు ఉండగలవా? మిఠాయిల తయారీలో, అన్ని పనుల్లో నాకు సాయం కావాలి. చేయగలవా మరి? భలేవారే బామ్మ, మీరు ఇక్కడే ఉంటానండి. నీకు ఏ పనైనా చిటికలో చేసి పెడతా. చూస్తే మంచి అమ్మాయిలా ఉన్నావు. ఇదిగో ఈ లడ్డు తిను. వద్దు బామ్మగారు, ఇప్పుడే కడుపు నిండా తిన్నాను, తర్వాత తింటానండి. సర్లే, ఏం మొహమాట పడకు, నీకు నచ్చినవి తీసుకొని తిను. ఆ తిండిబోతు దయ్యం అక్కడే మకాం వేసింది. బామ్మకి అన్ని పనుల్లో సాయం చేస్తూ చక్కగా వాళ్లలో కలిసిపోయింది. రాత్రి కాగానే దయ్యంలా మారింది. అందరూ నిద్రపోతున్న సమయంలో తయారు చేసి ఉంచిన మిఠాయిలు, పలహారాలన్నీ లాగిస్తూ కూర్చుంది. ఆ రాత్రి అలా గడిచింది. మరుసటి రోజు బామ్మ చూస్తే అన్ని మిఠాయిలు సగం సగం మిగిలాయి. అదేంటి, నిన్న గిన్నెల నిండా తయారు చేసి పెట్టాను కదా, ఏమైందబ్బా, సగమే ఉన్నాయి? లేదు బామ్మగారు, మీరు సగమే చేశారు. ముసలితనంలో మతిమరుపు సహజమేలేండి. అవునా తల్లి, ఈరోజు సర్పంచ్ ఇంట్లో పెళ్లి ఉంది, వాటి నిండా పంపాలి. ఇప్పుడు అన్ని తయారు చేయాలి, తొందరగా పని కానివ్వు. బామ్మకి అన్ని పనుల్లో చకచకా సాయం చేసింది ఆ దయ్యం. సాయంకాలానికి అన్ని మిఠాయిలను సర్పంచ్ ఇంటికి పంపారు. ఆ దయ్యానికి నిన్న రాత్రి తిన్న రుచి ఇంకా నోటిలో ఊరుతుంది. అంటూ ఆ దయ్యం గాల్లో ఎగురుకుంటూ సర్పంచ్ ఇంటికి వెళ్ళింది. అక్కడ అందరూ పెళ్లి హడావిల్లో ఉన్నారు. వంటగదిలో స్వీట్స్తో పాటు గారెలు, పులిహోర, ఇంకా బోలెడన్ని రుచికరమైన వంటకాలు చూస్తుంటే దయ్యానికి ఆకలి దంచేస్తుంది. అంత రుచికరమైన ఆహారం కళ్ళ ముందు కనబడగానే దయ్యం తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మర్చిపోయి తింటూనే ఉంది. మిఠాయిలు తయారు చేసిన బామ్మ పనివారు అన్నిటినీ సరిగ్గా తెచ్చారో లేదో చూసిపోవటానికి ఆ వైపుగా వచ్చింది. ఇంతలో
అక్కడ దెయ్యం తినడం చూసి పనివారిని అక్కడికి పిలిచింది. ఆ దెయ్యానికి అక్కడ ఉన్న తిండి తప్ప ఇంకేమీ కనబడట్లేదు. దాని కడుపు బరువెక్కే వరకు తిని ఇంకా ఇవాల్టికి చాలే అనుకుని ఏం తెలియనట్టు మరలా అమ్మాయిలా మారిపోయింది. ఇదంతా ఆ పక్క నుండి బామ్మ అక్కడి పనివారందరూ గమనిస్తూనే ఉన్నారు. ఎవరి నోట మాట రాలేదు. వామ్మో, ఇదొక దయ్యమా? ఎంత మోసం! అమాయకురాళ్ళ నా దగ్గర చేరింది. నాకు తెలియకుండానే నా ఇంట్లో మిఠాయిలన్నీ మింగేస్తుంది. దీని తిక్క ఎలా అయినా కుదర్చాలి అనుకుని బామ్మ ఆ ఊరిలో దయ్యాలను బంధించే పకీర్ను పిలిపించింది. అతను అక్కడికి రాగానే దయ్యానికి విషయం అర్థమైంది. ఎలా అయినా అక్కడి నుండి తప్పించుకోవాలని దయ్యంలా మారి గాల్లోకి ఎగిరింది. పొట్ట బాగా బరువెక్కడంతో పక్కనే ఉన్న నీటి తొట్టెలో పడింది. అంటూ మళ్ళీ గాల్లోకి ఎగిరింది. ఎక్కువ పైకి ఎగరలేక పక్కనే ఉన్న చెట్టు పైన కూర్చుంది. అక్కడ ఉన్నవారంతా దెయ్యం కష్టాలు చూస్తూనే ఉన్నారు. పకీర్ ఆ చెట్టు దగ్గరకు వెళ్ళాడు. ఓ తిండిపోతు దయ్యమా, మర్యాదగా ఈ చెట్టు దిగిరా, ఈ సీసాలోకి రా. మొండి దయ్యమా, ఈ సీసాలోకి వస్తే నిన్ను వదిలేస్తా, లేకపోతే ఈ పవిత్ర జలం నీపై చల్లుతా, ఒళ్ళంతా మంట పుట్టి చస్తావు. అంటూ ఆ తిండిబోతు దయ్యం సీసాలోకి దూరిపోయింది. పకీర్ ఆ సీసాలో దయ్యాన్ని బంధించి సముద్రంలోకి విసిరేశాడు. దయ్యం బాధ వదిలిపోయినందుకు ఆ ఊరి వారందరూ ఊపిరి పీల్చుకున్నారు. మరి ఆ దయ్యానికి ఆ తర్వాత ఏం జరిగిందో మూడవ భాగంలో తప్పకుండా చూడండి. మీకు ఈ కథ బాగా నచ్చింది కదా పిల్లలు? ఇలాంటి దయ్యాలు భూతాలు నిజంగా ఉండవు. ఇది కేవలం మిమ్మల్ని నవ్వించడానికి మాత్రమే. మీ కమెంట్స్ తప్పకుండా చూస్తున్నాం. ఈ కథపై మీ అభిప్రాయాలు తప్పకుండా తెలియజేయండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, సరేనా? తిండిబోతు దయ్యం మూడవ భాగం. ఏంటి పిల్లలు, నా కోసం బాగా ఎదురు చూస్తున్నారా? మరి ఎందుకు ఆలస్యం? సబ్స్క్రైబ్ చేయండి. ఆ పక్కనే ఉన్న గంట కొట్టడం మర్చిపోవద్దు. హాయ్ పిల్లలు, మొదటి భాగం రెండవ భాగం తప్పకుండా చూశారు కదా? మరి మూడవ భాగంలోకి వచ్చేద్దామా? పాపం తిండిబోతు దయ్యం సీసాలో బందీ అయి చాలా రోజులు గడిచాయి. సముద్రంలో విసిరిపారేసిన ఆ సీసా అలలపై మునుగుతూ తేలుతూ ఎన్నో తీరాలు దాటింది. అలా ఏ తీరానికో చేరింది. తిండిబోతు దయ్యానికి కాలం మళ్ళీ కలిసొచ్చింది. అనుకోకుండా ఒకరోజు కొంతమంది జాలర్లు సముద్రంలో చేపలు పట్టడానికి వెళ్లారు. వాళ్ళు సముద్రంలోకి వలలు వేసి లాగారు. చేపలతో పాటు ఆ సీసా కూడా వలలో చిక్కుకుంది. అలా సేకరించిన చేపలన్నిటినీ ఆ జాలర్లు అమ్మకానికి తరలించారు. వారు ఆ సీసాని అసలు గమనించలేదు. ఆ రోజు అమ్మగా మిగిలిన చేపలను కొన్ని బుట్టల నిండా నింపి వారి వారి ఇళ్లకు తరలించారు. అలా ఆ సీసా కూడా ఆ చేపలతో పాటు రంగా ఇంటికి చేరింది. ఈ బుట్ట చేపల్ని తీసుకెళ్లి లోనబెట్టు, రేపు ఎండలో ఎండబెట్టాలి. ఓ సంతేనా, సరేగాని కూరకి ఏటి సేయను, కొరమేనా సందువాయా? ఓ సోస్, నువ్వు ఏటి చేసినా బానే ఉంటదిలే, ముందీటిని లోపలికి తీసుకెళ్ళు. అలా ఆ బుట్టలోని చేపలతో పాటు సీసాలో ఉన్న తిండిబోతు దయ్యం కూడా ఇంటి లోపలికి చేరింది. చుట్టూ చేపలు కనిపిస్తూ ఉన్నా వాటిని తినడం అవ్వక గుటకలు వేస్తూ ఆ సీసాలోనే కూర్చుంది. అర్ధరాత్రి వేళ అంతా నిశ్శబ్దంగా ఉంది. హఠాత్తుగా ఆ సీసా మూత ఎవరో తెరిచారు. తిండిబోతు దయ్యం ఆ సీసాలో నుండి ఒక్కసారిగా బయటకు దూకింది. అబ్బా, ఎంత హాయిగా ఉంది! ఆ పకీరుకి అసలేం బుద్ధి లేదు.
ఉండటం కాదు, నువ్వే నాలా ఉన్నావు. అందరూ నువ్వు పుట్టగానే మీ అమ్మలానే ఉన్నావన్నారు. హా, ఇప్పుడు నిన్ను చూస్తుంటే అదే నిజం అనిపిస్తుంది. అయితే నువ్వు నాకు అమ్మవా? ఇన్నాళ్ళు ఎందుకు అమ్మా నన్ను వదిలేసావు? ఎందుకా? ఎందుకంటే నీకు తిండి పెట్టలేకే. మీ నాన్న నేను పస్తులుండి నీకు తిండి పెట్టేవాళ్ళం. నువ్వెంత తిండి పోతువయ్యావంటే నీ తమ్ముడికి కూడా ఏం మిగిల్చకుండా మొత్తం నువ్వే తినేదానివి. అందుకే మీ నాన్న నిన్ను అమ్మారి చెట్టుపైనే వదిలేసి నన్ను నీ తమ్ముడిని తీసుకుని ఈ ఊరు వచ్చేశారు. మొన్న తుఫానుకి ఎగురుకుంటూ వాళ్ళెటో వెళ్ళిపోయారు. ఇదిగో నేను ఈ ఇంటిలోనే ఉంటున్నాను. ఈ ఇంటామె చేసే చేపల వేపుడు భలే ఉంటుంది. అబ్బా, చేపల వేపుడా? ఆకలి, ఆకలి, ఆకలి! అమ్మా, నాకు ఆకలి వేస్తుంది. అబ్బా, అరవకే, దొరికిపోతాం. ఇవాళ వేపిన చేపలు కొన్ని దాచిపెట్టాను. ఇదిగో తిను. అలా తిండిబోతు దయ్యం వాళ్ళమ్మ కొన్ని వేపిన చేపలను అటకపై నుండి తెచ్చి ఇచ్చింది. ఎన్నాళ్లకో తిండి దొరికేసరికే ఆ తిండిబోతు దయ్యం ఆ మాంతం వాటిని మింగేసింది. నన్ను తినవే, తెల్లవారుతుంది, అందరూ మేల్కోక ముందే వచ్చి అటక పైకెక్కి కూర్చో. అలా ఆ రెండు దయ్యాలు అటకపైకి ఎక్కి కూర్చొని చూస్తూ ఉన్నాయి. ఏమే, కాస్త గంజన్నం పెట్టు, అట్టాగే నిన్న వేపిన చేపలు కొన్ని నంసుకు తీసుకురాయే. ఏటయ్యా, వేపిన చేపలా? మొత్తం నిన్నే నవిలి పారేసి మళ్ళీ చేపలంటవేటి? ఇదిగో ఈ గంజినీళ్ళు తాగిపోయి పని చూసుకో. వండిన దానికి రెండైనా మిగిల్చలేదు గాని మళ్ళీ చేపలట చేపలు. ఏంటమ్మా, నిన్న నాకు ఇచ్చిన చేపలవేనా? అయినా ఏ జమీందారింటికో వెళ్ళకుండా ఇక్కడ మకాం వేసావేంటమ్మా? ఇక్కడ మనకేం దొరుకుతుంది? పోవే తిండి పోతా, నాకిక్కడే బాగుంది, నువ్వు పోతే పో. అలా అక్కడే దొరికిన ఆహారం తింటూ రాత్రి కాగానే ఆ ఇంటి దూలాలపైకి ఎక్కి దిగుతూ ఆడుకుంటూ ఆ తిండిబోతు దయ్యం ఇంకా వాళ్ళమ్మ దయ్యం అక్కడే రోజులు గడిపారు. ఒకరోజు ఏం జరిగిందంటే, ఏమే లక్ష్మి, ఇట్టరా? ఇంట్లో తన భార్య లక్ష్మి లేదు. ఏవో సరుకులు తేవటానికి పచారీ కొట్టుకు వెళ్ళింది. రంగకి తన భార్య ఇంట్లో లేదని తెలియక బయట నుండి పిలుస్తున్నాడు. అది గమనించిన తిండిబోతు దయ్యం అటక దిగి రంగ భార్య లక్ష్మీ రూపంలోకి మారి బయటకు వెళ్ళింది. ఆ, దీనికి రూపాలు మారడం కూడా వచ్చిందా? దాని తల్లిని నాకే రాదు. లక్ష్మి, ఓ లక్ష్మి, వస్తున్నావా? వేగి రాయే. ఆ, వస్తున్నానయ్యా. ఏటి విషయం? ఇదిగో ఇవాళ పెద్ద శాపే పడింది. దీన్ని పట్టుకెళ్ళి కారం ఎక్కువేసి పులిసెట్టు, కొన్ని ముక్కలు వేపుడు కూడా చెయ్యే. ఇవాళ మీ అత్తమామ భోజనం ఏడేసేస్తారు. నాకు చిన్న పని పడింది, ఇప్పుడే వస్తాను. కంగారేమీ లేదులే, పని చూసుకునే రండి. మీ అమ్మా నాయనలకు కూడా కొంచెం ఆగి రమ్మనండి. దీన్ని బాగు చేసి వండేసరికే చాలా సేపు అవుతుంది. ఆ సర్లే, కూర సెడగొట్టు మాకు. ఇది బాగా ఖరీదైన చేప, ఎప్పుడో గాని దొరకదు, బాగా రుసిగా చెయ్యే. ఆ అట్టాగే అయ్యా, ముందు పోయిరా. ఆ తిండిబోతు దయ్యం రంగ భార్య లక్ష్మీ వేషం వేసి ఆ చేపను ఇంటి లోపలికి తీసుకువెళ్ళింది. మళ్ళీ దయ్యం రూపంలోకి మారింది. ఏ తిండిబోతా, నువ్వు ఏ రూపంలోకైనా మారగలవా? అవునమ్మా, ఒక సాధువు నాకు ఈ వరం ఇచ్చాడు. నా తల్లే, ఇప్పుడు ఏం చేద్దామని ఆ చేపని తీసుకొచ్చావు? ఏం చేస్తానో చూడు,
తిండిబోతు దయ్యం మరలా లక్ష్మీ రూపంలోకి మారి చకచకా చాపను ముక్కలు చేసి వంట చేసింది. చాపల వేపుడు, చాపల పులుసు, అన్నం అన్ని క్షణాల్లో చేసింది. ఇంతలో రంగ ఇంటికి వస్తుంటే తన భార్య కూడా ఎదురుపడింది. ఏట్ నువ్వు ఇంట్లో లేవా? అప్పుడే కూర చేసి పెట్టావా? బయట తిరుగుతున్నావు. ఏ కూరయ్యా, నేను పచారుకొట్టు నుండి ఇప్పుడే వస్తున్నాను. ఏమే మతిగాని పోయిందా? ఇందాక ఇంటి దగ్గర పెద్ద శాప సేతిలో పెట్టెళ్ళాను కదే. ఏటి శాపా? నాకెప్పుడు ఇచ్చావయ్యా? ముందు ఇంటికి నడు, నీ సంగతేటో చూస్తాను. రంగా ఇంకా లక్ష్మి వేగంగా ఇంటికి బయలుదేరి వచ్చారు. తిండిబోతు దయ్యం అన్నీ వండి తినడానికని కూర్చోగానే భార్యాభర్తలిద్దరూ లోపలికి రావడం గమనించి అటకపైకి ఎక్కి దాక్కుంది. ఇంతలో రంగా ఇంకా లక్ష్మి ఇంటి లోపలికి వచ్చి చూసేసరికే భోజనానికి అన్నీ సిద్ధంగా ఉన్నాయి. ఏటే లక్ష్మి, అన్నీ వండి పెట్టి నాతోనే పరచకలాడుతున్నావా? ఏమోనయ్యా, నాకంతా అయోమయంగా ఉంది. ఇదంతా నేనే చేశానా? ఓసోస్ ఊరుకోయే సాలు గాని, నేను వెళ్ళి మీ అత్త మామల్ని పిలుచుకొస్తాను. సరే. పాపం లక్ష్మికి ఏం అర్థం కాక అక్కడే వండిన వంటల వైపు చూస్తూ కూర్చుంది. ఇంకేముంది, వాళ్ళు తిన్నాక మిగిలినవి మనం తిందాం. ఇంతలో రంగా వాళ్ళమ్మా నాన్నలను తీసుకుని ఇంటికి వచ్చాడు. అందరూ భోజనానికి వరుసగా కూర్చున్నారు. తిండిబోతు దయ్యానికి నోట్లో నీరూరిపోతుంది. అందరూ పళ్ళాల్లో అన్నం, చాపల పులుసు, వేపుడు అన్నీ వడ్డించి పెట్టుకున్నారు. వాటిని చూసిన తిండిబోతు దయ్యం ఇంకా ఆగలేక అటకపై నుండే పళ్ళెంలో ముక్కలు అందుకుంది. ఏ తిండిబోతా, ఏం చేస్తున్నావు? ఇలా చేస్తే మనం దొరికిపోతాం, ఆపవే తల్లి. ఓర్ దేవుడు, దీనివల్ల నేను దొరికిపోయేటట్టున్నానే. ఆపవే తిండిబోతా, నన్ను పట్టిస్తావా ఏంటి? ఉండమ్మా, ఈ ముక్కలు ఎంత రుచిగా ఉన్నాయో. వద్దే బాబు, నాకేం వద్దు. నువ్వు చేసే పని వాళ్ళు చూస్తే మనం దొరికిపోతాం. ఏటే లక్ష్మి, మా నాయనకి ముక్కలే వేయలేదటే. అయ్యా వేశాను కదయ్యా. ఇదేంటి, ఇప్పుడే కదా వేశాను. ఇవాళ నా బుర్ర పని చెయ్యట్లేదు. ఏమే, వెయ్యమంటే నా పళ్ళెంలో ముక్కలు వేసావేంటే? నీకు ఇవాళ ఏమైంది? ఇదేంటి? అమ్మో దయ్యం, దయ్యం, మన ఇంట్లో దయ్యాలున్నాయి. ఏటయ్యా, దయ్యమా పాడా? బామ్ము దయ్యాలు, బాబోయ్ దయ్యాలు. వారందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచి నిలబడి అక్కడి నుండి బయటికి పరుగులు తీశారు. వస్తే తిండిపోతా, వాళ్ళు మనల్ని చూసేశారే. ఇన్నాళ్ళు ఈ ఇంట్లో ఉన్నా ఒక్కరికి నా పైన అనుమానం రాలేదు. నువ్వు వచ్చావు కదా, ఇంకా నన్ను ఎక్కడా బ్రతకనివ్వవేమో. అయ్యో, ఇప్పుడెలా? నన్ను నీలానే సీసాలో బంధిస్తారేమో. అబ్బా ఉండమ్మా, నీ గోళ, అందరూ వెళ్ళిపోయారుగా, పద వెళ్ళి మనం తిందాం. తిండిపోతా, తిండిపోతా, ఎప్పుడు నీకు తిండి గోలనే, నువ్వే తిను. వాళ్ళు మనల్ని బంధించక ముందే నేను ఇక్కడ నుండి పారిపోతాను. సరే, నేను తిన్నాక వస్తాను, నువ్వు వెళ్ళు, నిన్ను మర్రి చెట్టు దగ్గర కలుస్తాలే అంటూ తిండిపోతు దయ్యం వండినవన్నీ తింటూ కూర్చుంది. రంగా ఇంకా అతని భార్య కిటికీలో నుండి దాక్కుని చూస్తున్నారు. రంగా ఆ ఊర్లో భూతాలు పట్టేవాడిని తీసుకురావడానికి వెళ్ళాడు. కాని వాళ్ళు రాకముందే తిండిపోతు దయ్యం పూర్తిగా తిని అక్కడి నుండి ఎగిరి వెళ్ళిపోయింది.
రోజుల తర్వాత కడుపు నిండా తిన్నాను. ఇంకిప్పుడు ఎవరింటికి వెళ్ళాలో? హాయ్ ఫ్రెండ్స్, తిండి బోతుదయ్యం చేసిన అల్లరి మీకు నచ్చిందా? మరి ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళిందో ఇంకొక ఎపిసోడ్లో చూద్దాం. తిండి బోతుదయ్యం పిల్లలకే కాదు పెద్దవారికి కూడా బాగా నచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి కథలు ఇంకా చూడాలనుకుంటే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక విషయం, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. మీ అభిప్రాయాలు కమెంట్స్లో తెలియజేయండి. తిండిబోతుదయ్యం 4వ భాగం. అలా కడుపు నిండా చేపల పులుసు, చేపల వేపుడు తిని గాల్లోకి ఎగిరిన తిండిబోతుదయ్యం ఆ ఊరి చివర ఉన్న పెద్ద మర్రి చెట్టు దగ్గరకు వెళ్ళింది. అక్కడే చెట్టు కొమ్మ పైన వాళ్ళమ్మ పడుకొని ఉంది. నా ఏడుపు నీకు అడ్డమైతే నేను వెళ్ళిపోతాలే. ఎవరు నువ్వు? ఏంటి దయ్యంలా ఉన్నావు? దయ్యంలా ఉండటం కాదు, దయ్యాన్ని. అవునా? అయినా దయ్యాలంటే నాకేం భయం లేదులే. మా ఇంట్లో నీకంటే పెద్ద దయ్యాలే ఉన్నాయి. అయినా నువ్వు పొట్టిగా భలే ముద్దుగా ఉన్నావు. నువ్వు భలే ఉన్నావు, నువ్వు నాకు బాగా నచ్చావు.
నువ్వెంత అదృష్టవంతురాలివో, నీకు అమ్మ ఉంది. ఏం బాబు, నీకు అమ్మ లేదా? నా పేరు బన్నీ. మా అమ్మ నాన్న యాక్సిడెంట్లో చనిపోయారు. నన్ను చూసుకుంటామని మా అత్త మావయ్య మా ఇంటికి వచ్చారు. వాళ్ళతో పాటు వాళ్ళ కొడుకు కూతురు కూడా ఇక్కడే ఉంటున్నారు. అన్ని పనులు వాళ్ళే చూసుకుంటామని ఇంట్లో పనివారిని కూడా మాన్పించేశారు. వాళ్ళెంతో మంచివారు అనుకున్నాను, కానీ తర్వాత అర్థమైంది వాళ్ళు నా ఆస్తి కోసం వచ్చారని. అయ్యో పాపం, మరి నువ్వెందుకు వచ్చేసావ్? ఆస్తి నీదే కదా. వాళ్ళు అందరి దగ్గర మంచిగా నన్ను చాలా బాగా చూసుకున్నట్లు నటిస్తున్నారు. నేనెవరితో ఏం చెప్పినా మేము ఇక్కడ ఉండటం ఇష్టం లేక అబద్ధాలు చెప్తున్నానని అందరినీ నమ్మిస్తున్నారు. వాళ్ళ టార్చర్ భరించలేక ఇంటి నుండి పారిపోయి వచ్చేసాను. నాకు ఇంకా ఎవరూ లేరు. అలా బన్నీని ఇంటికి పంపించి తిండిబోతు దయ్యం ఇంకా వాళ్ళమ్మ ఇద్దరూ బన్నీ ఇంటికి వెళ్లారు. ఆ ఇల్లు చాలా పెద్దది. బన్నీ ఆస్తి కోసం సొంత అత్తామామలే ప్రేమగా నటిస్తూ బన్నీని చాలా బాధ పెడుతున్నారు. మరి మన అల్లరి దయ్యాలు ఆ ఇంటికి వెళ్ళాయిగా, మరి ఏం జరుగుతుందో చూద్దామా? ఏం నాయనా, ఎటో వెళ్ళిపోయావు? మళ్ళీ రావనుకున్నాను, మళ్ళీ వచ్చావా? రా నాయనా రా. అదిగో వంటగదిలో కూరగాయలున్నాయి, కాస్త తరిగి పెట్టు. చెప్పేది నీకే, వెళ్ళు లోపలికి. ఎందుకు లేవు? అదిగో హాల్లో టీవీ చూస్తూ కూర్చున్నారుగా, ఆ ఇద్దరు రాక్షసులే మొత్తం తింటారు. ఎందుకు నా చేతిలో కేక్ లాక్కున్నావు? నువ్వు పందిలా మొత్తం తినేసి నన్నంటావా? ఎక్కువ మాట్లాడితే నీ చిప్స్ అన్ని నేనే తినేస్తా. ఏరా పంది, నేను తినలేదని చెప్పినా నా కేక్ లాక్కుని తినేసావు. నన్ను పంది అంటావా? నువ్వేదో పెద్ద సన్నగా ఉన్నట్టు, నువ్వే ఊర పంది. నేను కాదురా, నువ్వే ముళ్ళ పంది. నన్ను ముళ్ళ పంది అంటావా? నీ పని చెప్తా ఉండు. నువ్వు భలే చేసావు, లేకపోతే రోజు వాళ్ళు నన్ను కొడుతున్నారు. ఎరా బన్నీ, ఇట్రా. ఏంటి మావయ్య? నేను అత్తయ్య సినిమాకి వెళ్తున్నాం, మేము వచ్చే వరకు ఇల్లు జాగ్రత్త. బంటి బబ్లికి ఏం కావాలన్నా నువ్వే ఇవ్వాలి, వాళ్ళ మాట వినకపోతే నిన్ను తంతాను. ఏ బన్నీ, ఇట్రా,
మనం ఒక ఆట ఆడుకుందాం. వద్దు, నువ్వు నన్ను కొడతావు. ఆడకపోయావంటే నాన్నతో చెప్తాను, అప్పుడు నిన్నే తంతారు. బన్నీను పక్కకు పిలిచి తిండిబోతు దయ్యం బన్నీలా మారి బంటీ దగ్గరకు వెళ్ళింది. ఇదిగో ఈ కర్ర చూసావా, నువ్వు ముందుకు వంగు, నేను నీ వీపుపై ఒక దెబ్బ వేస్తా, మళ్ళీ నేను వంగుతాను, నువ్వు ఒక దెబ్బ వేయి. ఎవరు అరవకుండా ఉంటే వాళ్ళకే పాయింట్స్, సరేనా? నువ్వేనా కొట్టింది? అంత గట్టిగా కొట్టావు? అవును నేనే. నువ్వు అరిచావు కదా, నాకే ఒక పాయింట్ వచ్చింది. సరే ఇప్పుడు నువ్వు వంగు, వీడిని గట్టిగా కొట్టాలి. అబ్బా అబ్బా అబ్బాబ్బా, ఈ ఆట వద్దు బాబోయ్. ఇంతలో బబ్లీ చాక్లెట్స్ తెచ్చి టేబుల్ పై పెట్టి వెళ్ళింది. అది చూసిన తిండిబోతు దయ్యం బంటీలా మారి చాక్లెట్స్ తింటూ కూర్చుంది. ఒరే బంటి, ఏరా నా చాక్లెట్స్ అన్ని తింటున్నావు? ఏ, వీటిపై నీ పేరేమైనా రాసావా? చాక్లెట్స్ అన్ని తిని బంటి రావడం గమనించి తిండిబోతు దయ్యం అక్కడ నుండి మాయమైంది. బబ్లీ, నిన్న మనం కొన్న చాక్లెట్స్ ఎక్కడ పెట్టావు? ఇప్పుడే పందిలా తిని మళ్ళీ చాక్లెట్స్ అని అడుగుతున్నావా? ఏంటి, నేనెప్పుడు తిన్నాను? మరి నేనా తిన్నాను? మీరు కాదు, నేనే తిన్నాను. ఆ అమ్మో దయ్యం! బబ్లీ పారిపోవే. ఒరే బంటి ఆగు, నేను కూడా వస్తున్నాను. బంటి బబ్లీ అక్కడి నుండి భయపడి పారిపోయారు. కొంచెం సేపటికి వాళ్ళమ్మా నాన్న ఇంటికొచ్చారు. బంటి బబ్లీ ఇలా రండి, మీకోసం తినడానికి ఏం తెచ్చానో చూడండి. అది విన్న తిండిపోతు దయ్యం బంటీలా మారి ఆ బ్యాగ్ అందుకుంది. మీరేంటి ఇక్కడ? ఇప్పుడే కదా నా చేతిలో సంచి అందుకున్నావు. నాన్న, అది నేను కాదు, దయ్యం. కావాలంటే చూడు. అయ్యే బాబోయ్, దయ్యం. దెయ్యాల దెబ్బకి ఆ నలుగురు ఆ ఇల్లు వదిలి పారిపోయారు. బన్నీ వాళ్ళ పిన్ని తన చదువులు పూర్తి చేసుకుని బన్నీ కోసం ఇంటికి వచ్చింది. నాన్న బన్నీ, ఇప్పుడే నా ట్రైనింగ్ కంప్లీట్ అయింది. ఇన్ని రోజులు ఎలా ఉన్నావో అని భయపడ్డాను. మీ అత్తయ్య మామయ్య సంగతి నాకు బాగా తెలుసు. వాళ్ళు నిన్నేమైనా బాధ పెట్టారా? అవును పిన్ని, నేను చాలా ఏడ్చాను. నువ్వు వచ్చేసావుగా, ఇంక నాకు భయం లేదులే. తిండిబోతు దయ్యం ఇంకా వాళ్ళమ్మ బన్నీని చూసి సంతోషించి అక్కడి నుండి ఎగిరి వెళ్ళిపోయాయి. ఈ కథ మీకు బాగా నచ్చింది కదా?
ఈ కథలోని పాత్రలు కేవలం కల్పితమైనవి. మిమ్మల్ని నవ్వించడానికి మాత్రమే మేము ప్రయత్నిస్తున్నాం. మా కథలు మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కూడా నొక్కండి. ఎందుకంటే మేము చేసే ఏ వీడియో మీరు మిస్ అవ్వకూడదు. తిండిబోతు దయ్యం 5వ భాగం. దీనికి ముందు భాగాలు చూడని వాళ్ళు డిస్క్రిప్షన్ లో లింక్స్ ఉన్నాయి, తప్పకుండా చూడండి. తిండిబోతు దయ్యం ఇంకా వాళ్ళమ్మ ప్రశాంతంగా మర్రి చెట్టు పైన కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. మరి అప్పుడు ఏం జరిగిందో చూద్దామా? వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా ఒక మాంత్రికుడు తిండిబోతు దయ్యం వాళ్ళమ్మని బంధిస్తాడు. తిండిబోతు దయ్యం ఎగురుతూ తను ముందు ఉండే మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళి చెట్టు కొమ్మ పైన కూర్చుని ఏడుస్తూ ఉంది. చెట్టు క్రింద సాధువు తపస్సులో ఉన్నాడు. ఏయ్ తిండిపోత, ఈ వైపు మళ్ళీ రావద్దన్నానుగా, మళ్ళీ ఎందుకు వచ్చావు? వాడు బేతాల మాంత్రికుడు. వాడు చాలా దుర్మార్గుడు. కొన్ని రోజులుగా భూత ప్రేత పిశాచాలను బంధిస్తున్నాడు. వాడి చేతిలో చిక్కిన వారెవ్వరికీ విడుదల లేదు. వచ్చే అమావాస్య రాత్రి వాడు బంధించిన భూతాల దయ్యాల నుండి శక్తిని పూర్తిగా వాడి వశం చేసుకుంటాడు. అత్యంత శక్తివంతుడవుతాడు. నిద్రిస్తున్న కాలకింకరుడు, రాక్షసులకు రారాజు, భూతాల రాజుని మేల్కొలిపి అతన్ని మెప్పించి అతీత శక్తి సామర్థ్యాలు పొందుకుంటాడు. ఏయ్ తిండిపోతా, పోవే ఇక్కడి నుంచి. నా తపస్సును భంగం చేసిందే కాక మళ్ళీ నీకు వివరించి చెప్పాలా? అది అసాధ్యం. ఆ మాంత్రికుడిని ఎదిరించడం ఎవరి తరం కాదు. అలా అయితే నువ్వే నీ తల్లిని కాపాడుకో. ఈ తాయెత్తు నీ చేతికి కట్టుకో. అప్పుడు ఆ మాంత్రికుడు నిన్ను పసిగట్టలేడు. కానీ నువ్వు పట్టుబడితే నువ్వు కూడా శక్తిహీనురాలివైపోతావు. ఆ బేతాళ మాంత్రికుడి స్థావరం 7 కొండల్ని దాటి భయంకరమైన రక్త పిశాచులు నివసించే లోయను దాటి వెళ్తే మాయారాబందుల గుహలో ఉంది. ముందున్న ప్రమాదాన్ని లెక్క చేయకుండా తిండిబోతు దయ్యం గాల్లో దూసుకుపోయింది. చాలా దూరం ప్రయాణం చేసి చిట్ట చివరకు ఆ గుహ దగ్గరకు చేరింది. చేతికి ఉన్న తాయెత్తును బిగించి కట్టి మాంత్రికుడి స్థావరంలోనికి జొరబడింది. అక్కడ చాలా సీసాలలో బంధించిన దయ్యాలు, భూతాలు, ప్రేతాత్మలు ఉన్నాయి. అయ్యా బాబోయ్, ఈ చోటు చూస్తే దయ్యాన్ని నాకే భయం వేస్తుంది. మా అమ్మ ఏ సీసాలో ఉందో, ఎలా కనిపెట్టాలి? ఇంతలో ఎవరో లోపలికి రావడం గమనించి తిండిబోతు దయ్యం ఓ పక్క దాక్కుంది. రా, లోపలికి రా, నిన్నేమీ చెయ్యను, నీకు కావాల్సినవి ఇస్తాను,
నీవు నాతో పాటే ఉండాలి. నేను మా ఇంటికి వెళ్ళిపోతాను, నన్ను వదులు. ఏంటి, మీ ఇంటికి వెళ్తావా? ఈ గుహ దాటితే రక్త పిశాసులు నీ రక్తం తాగుతాయి, ఇక మీదట ఇదే నీ ఇల్లు. మాంత్రికుడు చేతిలో ఉన్న మంత్రదండం చూపించగానే ఒక పెద్ద పంజరం అక్కడ ప్రత్యక్షమైంది. ఆ కుర్రాడిని అందులో పడేసి మళ్ళీ మంత్రదండాన్ని చూపించి తినడానికి చాలా రకాల ఆహార పదార్థాలు క్షణంలో ప్రత్యక్షమయ్యాయి. ఇదిగో నీకు నచ్చినవి తిను, ఏడవకుండా నా మాట విను, నీవు ఇక్కడి నుండి ఎక్కడికి వెళ్ళలేవు. అలా ఆ చిన్న పిల్లాడిని అక్కడే పెద్ద పంజరంలో బంధించి తనకి కావలసినవన్నీ ఏర్పాటు చేశాడు ఆ మాంత్రికుడు. ప్రభు, ఇక్కడున్న భూతాల శక్తులన్నిటినీ మీరు కైవసం చేసుకున్నారు కదా, మరి ఈ చిన్న కుర్రాడితో మీకే పని. ఈ భూత ప్రేత శక్తులు ఏమాత్రం, భూతాల రాజుని మెప్పిస్తే దక్కేది అంతకు మించి. అంటే ప్రభు, ఈ కుర్రాడు భూతాల రాజుకి ఇష్టమైన భోజనం. భూతాల రాజుని మేల్కొలపగానే ఈ కుర్రవాడిని వాడి ముందు ఉంచి వాడి మెప్పు పొంది నాకు కావాల్సింది దక్కించుకుంటా. తిండిబోతు దయ్యం ఎవరికీ కనబడకుండా దాక్కుని వారి మాటలన్నీ వింది. మాంత్రికుడు అక్కడి నుండి వెళ్ళగానే తిండిబోతు దయ్యం ఆ కుర్రాడి దగ్గరకు వెళ్ళింది. అమ్మా, 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 చూడు బాబు, ఏడవకు. అమ్మో దయ్యం, దయ్యం, నన్నేం చెయ్యొద్దు. నేనేదో దయ్యాన్నని, నిన్ను తినేస్తానని భయపడకు, నేను నిన్నేం చెయ్యను. నిజంగా నువ్వు నన్ను తినవా? మా దయ్యాలు మనుషుల్ని తినడం ఎప్పుడో మానేశాయి. మీరు వండే రుచికరమైన వంటకాల ముందు మీరేమాత్రం రుచించరు. అవునా? కావాలంటే చూడు. నిన్ను చూస్తే నాకు నవ్వొస్తుంది. ఆ చెడ్డ మనిషి నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు, నన్ను ఇంటికి పంపడంట. నాకు ఏడుపు వస్తుంది. మరి నువ్వెందుకు ఇక్కడున్నావు? సరే, నువ్వు చెప్పినట్టే చేస్తాను. తిండిబోతు దయ్యం ఆ కుర్రాడిని ఆ పంజరం నుండి విడిపించి మాంత్రికుడికి కనబడకుండా ఒక చోట దాచి ఉంచింది. ఆ మాంత్రికుడు రాకముందే ఆ కుర్రాడి రూపంలోకి మారి ఆ పంజరంలో కూర్చుంది. కొంత సమయానికి మాంత్రికుడు అక్కడికి వచ్చాడు. ఇక్కడి ఆహారం అంతా ఏమైంది? నన్నేం చేయనని చెప్పారుగా, అందుకే ఏడవడం ఆపేసి అన్నీ తినేశాను. అన్నీ నువ్వే తిన్నావా? అవును, బాగా ఆకలి వేసింది. ఇప్పుడు కూడా ఆకలిగానే ఉంది. ఏంటి, అన్ని తిన్నా ఇంకా ఆకలిగా ఉందా? మంచిదే కదా, వీడు బాగా తిని కండపట్టి పుష్టిగా తయారైతే భూతాల రాజు ఇంకా సంతోషిస్తాడు. వాడికి నచ్చినవన్నీ పెట్టు. ఇంకా నువ్వేం తింటావు బాబు? చికెన్ బిర్యానీ, కోడిగుడ్లు, గారెలు, బూరెలు, పులిహోర, పరవన్నం, చేపల వేపుడు, అదంటే నాకు చాలా ఇష్టం. ఇంకా ఏవైనా 10 రకాల స్వీట్లు, జిలేబీ కూడా తప్పకుండా ఉండాలి. ఏంటి, సరిపోతాయా? ఇప్పటికి ఇవి సరిపెట్టుకుంటాను, రాత్రికి మళ్ళీ చెప్తాలే. జింగ్ జింగ్ జింగ్లియా. ఆ మాయారాబందు మంత్రం చెప్పగానే దయ్యం అడిగిన ఆహారమంతా అక్కడ క్షణాల్లో ప్రత్యక్షమైంది.
నువ్వు అడిగినవన్నీ వచ్చాయిగా, తిను. నువ్వు అలా నన్ను చూస్తూ ఉంటే నాకు దిష్టి తగులుతుంది, నువ్వు వెళ్తే నేను తింటాను. రాబందు అక్కడి నుండి ఎగిరి వెళ్ళిపోగానే తిండిబోతు దయ్యం తన రూపంలోకి మారింది. దయ్యం అక్కడున్నవన్నీ తింటుంటే మాంత్రికుడు రావడం గమనించి మళ్ళీ కుర్రాడిలా మారి ఏమీ తెలియనట్టు కూర్చుంది. కడుపు నిండా తిన్నావా? ఆ, తింటున్నాను. మీరెంత మంచివాళ్ళు, అడిగినవన్నీ పెట్టారు. నీకేం కావాలన్నా అడిగి తిను, రేపు నువ్వు పూజలో కూర్చోవాలి అని చెప్పి మాంత్రికుడు అక్కడి నుండి వెళ్లిపోయాడు. తన చేతికి ఉన్న తాయెత్తు మహిమ వల్ల మాంత్రికుడు ఏమాత్రం పసిగట్టలేదు. తను ఒక దెయ్యమని, తిండిబోతు దెయ్యం మాత్రం ఎంచక్క రాజభోగం అనుభవిస్తూ తనకు నచ్చినవన్నీ అడి మరీ తింటూనే ఉంది. బాబు, రాత్రికి ఏం తింటావు నాయనా? రాత్రికి కొంచెం తక్కువ తినాలనుకుంటున్నాను. చపాతి, ఆలు కుర్మా, సాంబార్ అన్నం, ఫ్రూట్ సలాడ్, ఐస్ క్రీమ్ కూడా కావాలి. పడుకునే ముందు 10 లీటర్ల పాలు కూడా కావాలి. బాగా తిను. మాయారాబందు మంత్రం చెప్పగానే మళ్ళీ అడిగినవన్నీ ప్రత్యక్షమయ్యాయి. రాబందు అక్కడి నుండి ఎగిరి వెళ్ళగానే మళ్ళీ దెయ్యంలా మారి తినే పనిలో ఉంది. మరుసటి రోజు భూతాల రాజుని మేల్కొల్పటానికి అన్నీ సిద్ధం చేసి కుర్రాడి రూపంలో ఉన్న తిండిబోతు దెయ్యాన్ని కూర్చోపెట్టి భూతాల రాజుని మేల్కొల్పాడు. హోమ్ ఫార్ట్, క్లీన్ ఫార్ట్, లే భూతాల రాజా, నిద్రలే, నీకోసం రుచికరమైన భోజనం సిద్ధం. హోమ్ ఫార్ట్, క్లీన్ ఫార్ట్. నిద్ర మేల్కొని పాతాళంలో నుండి బండలు చీల్చుకుని భూతాల రాజు అగ్నిలో నుండి బయటకు వచ్చాడు. అతి భీకరంగా అరుస్తూ నిలబడ్డాడు. అతని చుట్టూ మంటలు మండుతూ ఉన్నాయి. అతనెంతో భయంకరంగా ఉన్నాడు. ఎవరు, ఎందుకు నన్ను లేపారు? నా నిద్రకు ఎవరు భంగం కలిగించారు? భూతాల రాజా, మీకోసం ఆహారం ఏర్పాటు చేశాను, స్వీకరించండి. భూతాల రాజు ఆ కుర్రాడిని తినాలని తన చేతితో పట్టుకుని నోటి దగ్గరకు తీసుకువెళ్లాడు. తన ముక్కుతో వాసన చూశాడు. ఆ కుర్రాడు మనిషి కాదని దెయ్యమని అర్థమైంది. ఇంతలో తిండిబోతు దెయ్యం తన చేతికి ఉన్న తాయెత్తును తీసిపడేసి తన రూపంలోకి మారింది. నన్నే మోసం చేస్తావా? ఒక చిట్టి దయ్యాన్ని పెట్టి కుర్రాడని నమ్మిస్తావా? లేదు లేదు, ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. భూతాల రాజు కోపంతో ఆ మాంత్రికుడిని తన నోటి నుండి వస్తున్న మంటలతో భస్మం చేశాడు. అక్కడ సీసాలలో ఉన్న ప్రేత పిశాచులను విడిపించి తిరిగి నిద్రలోకి వెళ్లిపోయాడు.
ఎన్నో రకాల దెయ్యాలు ఆ సీసాల్లో నుండి బయటకు వచ్చాయి. తిండిబోతు దయ్యం వాళ్ళమ్మని వెతికి చూసి వాళ్ళమ్మ దగ్గరకు వెళ్ళింది. అలా తిండిబోతు దయ్యం వాళ్ళమ్మని మాత్రమే కాపాడకుండా మిగిలిన దయ్యాలను కూడా విడిపించింది. ఆ చిన్న కుర్రాడి ప్రాణాలు కూడా కాపాడి క్షేమంగా తన ఇంటికి చేర్చింది. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీ విలువైన అభిప్రాయాలను కమెంట్స్ లో తెలియజేయండి. తిండిబోతు దయ్యం ఆరవ భాగం. మాంత్రికుడి బారి నుండి ఆ కుర్రాడి ప్రాణాలు కాపాడిన తిండిబోతు దయ్యం ఆ చిన్న పిల్లాడిని తన ఇంటికి తీసుకువెళ్ళింది. మరి అప్పుడు ఏం జరిగిందంటే, నీకు చాలా థ్యాంక్స్, నువ్వు నా ప్రాణాలు కాపాడావు. నాకు నీలాంటి ఫ్రెండ్ ఉంటే ఎంత బాగుంటుందో. నిన్ను అమ్మా నాన్న చూస్తే భయపడతారు. నేను ముందు వెళ్తాను, నేను పిలిచినప్పుడు నువ్వు రా. చిన్న ఇంటి లోపలికి వెళ్ళాడు. లోపల సోఫాలో వాళ్ళమ్మ కూర్చుని ఏడుస్తూ ఉంది. అమ్మా అమ్మా. నాన్న చిన్న, ఏమైపోయావరా? నిన్ను వెతకని చూటే లేదు. అమ్మా, నేను స్కూల్ నుండి వచ్చేటప్పుడు కళ్ళు తిరిగి పడిపోయాను. ఒక అంకుల్ నన్ను వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళాడు. ఇదిగో ఇప్పుడే ఆ అంకుల్ నన్ను ఇక్కడ వదిలి వెళ్ళిపోయారు. అవునా? అమ్మ చాలా భయపడిపోయిందిరా. నువ్వు క్షేమంగా ఉన్నావు అంతే చాలు. ఆ అంకుల్ని ఎప్పుడైనా కలిసి థ్యాంక్స్ చెప్దాం, సరేనా? చిన్న వాళ్ళమ్మ మాట్లాడుకుంటూ ఉండగానే వాళ్ళ నాన్న కూడా వచ్చారు. చిన్నాని చూసి చాలా సంతోషించారు. చిన్న ఎదుర్కొన్న ప్రమాదం గురించి చెప్పలేదు, ఎందుకంటే తన కొత్త ఫ్రెండ్ని చూసి వాళ్ళు భయపడి రానివ్వరేమో అని భయపడ్డాడు. చిన్న తన గది కిటికీని తెరిచి తిండిబోతు దయ్యాన్ని లోపలికి రమ్మని సైగ చేశాడు. నిజంగా మన ఇద్దరు ఫ్రెండ్సా? నేను నమ్మలేకపోతున్నాను. నమ్మరా బాబు, నీ ఆశ్చర్యాన్ని పక్కన పెట్టి నీ ఫ్రెండ్కి ఏమైనా తీసుకురా, బాగా ఆకలిగా ఉంది. సరే గాని నువ్వు ఇక్కడే ఉండు, అమ్మా నాన్న నిన్ను చూస్తే భయపడి పారిపోతారు. చిన్న వెళ్ళి తన ఫ్రెండ్ కోసం ఒక పెద్ద ప్లేట్తో కుకీస్, కేక్స్, ఇంకా చాలా రకాల స్నాక్స్ తీసుకుని వచ్చాడు. హే ఫ్రెండ్, నువ్వు తినే స్టైల్ భలే ఉంటుంది, నాకు నవ్వొస్తుంది. సరే, నేను స్కూల్కి వెళ్ళొస్తాను. నేను వచ్చే వరకు ఈ రూమ్లోనే ఉండు. నేను వచ్చాక నీకు ఫుడ్ తీసుకొస్తాలే. తిండిబోతు దయ్యాన్ని తన గదిలోనే ఉండమని చెప్పి తన స్కూల్కి వెళ్ళాడు. ఇంతలో చిన్న వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న కోసం టిఫిన్ తయారు చేసి డైనింగ్ టేబుల్ పైన పెట్టింది. రాజ్, మీకోసం బ్రేక్ఫాస్ట్ టేబుల్ పై పెట్టాను, ఆఫీస్ టైం అవుతుంది, తొందరగా తిని వెళ్ళండి. ఆ మాట వినగానే తిండిబోతు దయ్యం తననే పిలిచినట్టుగా వెళ్ళి క్షణంలో తిని మళ్లీ చిన్న గదిలోకి వెళ్లి దాక్కుంది. ఇంతలో చిన్న వాళ్ళ నాన్న బయటకు వచ్చి, నా ఆఫీస్ కి టైం అవుతుంది, అక్కడ ఏమైనా తింటాలే, నేను వెళ్తున్నాను, బాయ్ అంటూ కంగారుగా వెళ్ళిపోయాడు. చిన్న వాళ్ళమ్మ వంటగది నుండి బయటకు వచ్చి చూస్తే అక్కడ ప్లేట్ ఖాళీగా ఉంది. ఈయనకి బ్రెయిన్ పనిచేస్తుందా లేదా, తిని తినలేదని చెప్తారేంటి అనుకుంటూ వంటగదిలోకి వెళ్ళిపోయింది.
తిండిబోతు దయ్యం గదిలో కూర్చుని ఉంది. అంటూ గది లోపలి నుండి హాల్లోకి తొంగి చూసింది. హాల్లో చిన్న వాళ్ళమ్మ టీవీ సీరియల్ చూస్తూ కూర్చుంది. అంటూ ఎగిరి వెళ్ళి సోఫా వెనక కూర్చుని చూస్తూ ఉంది. వాళ్ళు చూస్తూనే ఉన్నారు, చూస్తూనే ఉన్నారు, చూస్తూనే ఉన్నారు. అలా తెలియకుండానే సమయం క్షణాల్లా గడిచిపోయింది. ఇంతలో కాలింగ్ బెల్ మోగింది. వెంటనే తిండిబోతు దయ్యం గదిలోకి వెళ్ళిపోయింది. చిన్న స్కూల్ నుండి ఇంటికి వచ్చాడు. ఏంటి ఇప్పటి వరకు రూమ్ లోనే ఉన్నావా? నిజం చెప్పు. సర్లే సర్లే, నీ గురించి నాకు తెలుసు గాని ఆకలిగా ఉందా? అమ్మ ఇప్పుడే వేడి వేడి పకోడీ వేస్తుంది, తెస్తానుండు. కొంత సమయానికి చిన్న ఇంటికి తన స్నేహితుడు వచ్చాడు. చిన్న భయపడుతూ ఇంటి బయటకు వెళ్ళాడు. నేను రాను, నువ్వు నన్ను కొడతావు. నువ్వుప్పుడు రాకపోతే రేపు స్కూల్కి వస్తావు కదా, అప్పుడు నీ పని చెప్తా. చిన్న ఏడుస్తూ తన గది లోపలికి వెళ్ళాడు. వాడు నన్ను ఎప్పుడు ఏడిపిస్తాడు, వాడు బ్యాడ్ ఫెలో. చిన్న అమాయకుడు కావడంతో తన క్లాస్మేట్స్ కొందరు తనని రోజు ఏడిపిస్తూ ఉంటారు. వాళ్ళ స్కూల్ బ్యాగ్స్ తనతోనే మోయించడం, తన లంచ్ వాళ్ళు తినటం, గ్రౌండ్లో ఆడుకోవడానికి పిలిచి బాల్తో కొట్టడం, అనవసరంగా బాల్ని దూరంగా విసిరి తననే తీసుకురమ్మని, అలా అన్ని విషయాల్లో ఎప్పుడూ తనని ఏడిపిస్తూ ఉంటారు. ఇవన్నీ విన్న తిండిబోతు దయ్యం తన ఫ్రెండ్ని ఏడిపిస్తున్న వారిని ఎలా అయినా ఏడిపించాలని అనుకుంది. తిండిబోతు దయ్యం పకోడీ తిని చిన్న వెంట గ్రౌండ్ కి వెళ్లి చెట్టు పైన కూర్చుంది. చూడరా వీడు, ఎప్పుడో రమ్మంటే ఇప్పుడొచ్చాడు. నన్ను చూస్తే భయం లేకపోయినా ఏనుగు పిల్లలా ఉన్నావు, కనీసం నిన్ను చూసైనా భయపడాలిగా. రాని వాడి పని చెప్తా. ఏయ్ ఇంత లేట్ గా వచ్చావే, నీకోసం మేము వెయిట్ చేయాలా? లేదు, హోంవర్క్ కంప్లీట్ చేసుకుని వస్తున్నా. ఒరే చూడరా, వాడేదో పెద్ద చదువుతున్నట్లు మనం చదవడం లేనట్లు, వాడు వాడి బిల్డప్. అదే చూస్తున్నా. ఏయ్ ఈరోజు సైకిల్ గేమ్ ఆడదాం, నేను వెనుక కూర్చుంటే నువ్వు తొక్కాలి, నువ్వు కూర్చుంటే నేను తొక్కుతా. వాళ్ళు సైకిల్ తేవడానికి పక్కకు వెళ్ళగానే తిండిబోతు దయ్యం చిన్నలా మారి అక్కడికి వచ్చింది. చిన్న వెళ్ళి చెట్టు పక్కన దాక్కున్నాడు. ఏంటి రెడీనా, ముందు నువ్వే తొక్కాలి. ఆపరా బాబు, ఆపరా, ఒరే ఆపరా, మమ్మీ మమ్మీ మమ్మీ, ఆపరా మమ్మీ. తిండిబోతు దయ్యం సైకిల్ ని వేగంగా గ్రౌండ్ చుట్టూ నాలుగు రౌండ్లు తొక్కగానే ఆ కుర్రాడికి కళ్ళు తిరిగి చుక్కలు కనిపించాయి. అరే ఏంట్రా వీడు ఇంత స్పీడ్ గా తొక్కాడు? అయ్యో బాబోయ్ నా పని అయిపోయింది. ఏరా నిన్ను కూడా ఒక రౌండ్ తిప్పాలా? బాబోయ్ వద్దు, వీడి సైజుకి వీడు సైకిల్ పట్టుకొని వేలాడాడు, నేనైతే గాల్లో ఎగిరిపోతాను. అవునవును, ఇప్పుడు నేను కూర్చుంటాను, నువ్వు తొక్కు. చిన్న రూపంలో ఉన్న తిండిబోతు దయ్యం
వెనక కూర్చుని తన రూపంలోకి మారింది. అది చూడగానే ఆ అబ్బాయి అక్కడి నుండి పారిపోయాడు. వీడేంటి ఇంత బరువుగా ఉన్నాడు, ఎంత గట్టిగా తొక్కినా సైకిల్ కదలడం లేదు. తొక్కరా తొక్కు, ఏ బానే బలంగా ఉన్నావు కదా తొక్కు. అమ్మా అమ్మా అమ్మోయ్ అమ్మోయ్, నా వల్ల కాదు, నేను తొక్కలేను బాబోయ్. ఆ కుర్రాడు సైకిల్ దిగగానే తిండిపోతు దయ్యం మళ్ళీ చిన్నలా మారింది. ఏయ్ ఈ ఆట వద్దురా, ఇంకేదైనా ఆట ఆడదాం. అవును ఆ బక్కోడేడి వాడెప్పుడో పారిపోయాడు. పారిపోయాడా? ఆ అదే వెళ్ళిపోయాడు. సరే ఏ ఆట ఆడదాం చెప్పు. బాల్ బాల్ ఆట ఆడదాం. నేను విసురుతాను, నువ్వు క్యాచ్ పట్టాలి. బాల్ గట్టిగా విసిరి వీడిని ఎలా అయినా కొట్టాలి. బాబోయ్ నా వల్ల కాదు, ఇలా అయితే ఇంకెప్పుడు నీతో ఆడను. నా వల్ల కాదు బాబోయ్. ఆ దెబ్బలు భరించలేక ఆ రెండో అబ్బాయి కూడా అక్కడి నుండి పారిపోయాడు. తిండిపోతు దయ్యం ఇంకా చిన్న ఇంటికి వెళ్ళిపోయారు. ఫ్రెండ్, వాళ్ళకి ఇవ్వాలి బుద్ధి చెప్పావు, ఇంకెప్పుడు వాళ్ళు నాతో పెట్టుకోరు. అమ్మ వంట చేసింది, నీకు తినడానికి తీసుకొస్తానుండు. నేను నిన్ను మిస్ అవుతాను, ఈ ఫ్రెండ్ని మర్చిపోవద్దు. తిండిపోతు దయ్యం అలా చిన్నకి టాటా చెప్పి వెళ్ళిపోయింది. ఫ్రెండ్స్, ఈ కథలోని పాత్రలు సన్నివేశాలు అన్నీ కల్పించినవే, నిజ జీవితానికి సంబంధించినవి కావు. మిమ్మల్ని నవ్వించడం ఎంటర్టైన్ చేయడం మాత్రమే మా ఉద్దేశం. మీ అందరికీ తిండిపోతు దయ్యం చాలా నచ్చిందని, మీ అభిప్రాయాల ద్వారా మీ కోరిక మేరకు మేము ఈ కథలను కేవలం అలరించే విధంగా రూపొందిస్తున్నాం. ఈ కథలను ముఖ్యంగా పిల్లలను దృష్టిలో పెట్టుకుని చేస్తున్నాం. ఈ కథల ద్వారా వారిని నవ్వించడమే కాకుండా వారిలో భయాలను కూడా పోగొట్టొచ్చని మా నమ్మకం. తిండిపోతు దయ్యం ఎంటర్టైనింగ్ కేటగిరీకి చెందుతుంది. నీతి కథలు, ఫ్యాంటసీస్, మ్యాజికల్ స్టోరీస్, సరదా కథలు, పిల్లల ఆలోచనలకు పదును పెట్టే వినూత్నమైన కథలు మన ఛానల్ తెలుగు ఫెయిరీ టేల్స్ ఫర్ కిడ్స్లో వివిధమైన కేటగిరీస్లో ఉన్నాయి. మీరందరూ వాటిని కూడా చూడండి. మీ అభిప్రాయాలను తెలియజేయడం మర్చిపోవద్దు. అలానే మా ఛానల్ని తిండిపోతు దయ్యం 7వ భాగం. తిండిపోతు దయ్యం వాళ్ళమ్మని కలుసుకోవాలని తిరిగి వెళ్తుంటే దారిలో ఒక పాడుబడిన బావి దగ్గర ఒక పెద్ద ఆయన ఏడుస్తూ కనిపించాడు. ఎవరు, ఎవరిది? నేనే అంకుల్, మీరు వెనక్కి తిరిగితే కనిపిస్తా. ఎవరు? అయ్యో బాబో, ఇది ఏమా, నువ్వేనా నన్ను అంకుల్ అని పిలిచింది? అవునవును, మీరు వయసులో పెద్దవారు కదా, అందుకే అలా పిలిచా. సరే గాని మీరు ఇక్కడే చేస్తున్నారు? ఏం చెప్పాలి, నా అంత వెర్రి వాళ్ళు ఈ లోకంలో ఎవరు ఉండరు. చిన్నతనం నుండి అందరినీ నమ్మి మోసపోతూనే ఉన్నాను. చివరికి నా ప్రాణ స్నేహితుడు కూడా నన్ను మోసం చేశాడు. ఇంక వీటిని భరించడం నా వల్ల కాక ఈ లోకాన్నే వదిలి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాను. వాడి పేరు విక్రమ్. కాలేజీలో కలిసి చదువుకున్నాం. వాడి బుద్ధి వాడి పేరుకి పూర్తిగా వ్యతిరేకం. అక్రమంగా ఆస్తులు సంపాదించి ఊర్లో పరువు పోయి పోలీసుల నుండి తప్పించుకొని ఒకరోజు నా ఇంటికి వచ్చాడు. చేసిన తప్పులకు బాధపడుతున్నాను, కొత్త జీవితం మొదలు పెట్టాలనుకుంటున్నానని నా దగ్గర ముసలి కన్నీరు కార్చాడు. స్నేహితుడు కదా అని చేరదీశాను, నా ఇంటిలో ఆశ్రయమిచ్చాను. నమ్మకంగా ఉంటూ అన్ని పనుల్లో ముందుండి చూసుకుంటున్నట్లుగా నమ్మించాడు.
చివరికి ఆస్తిపత్రాల మీద నాకు తెలియకుండా సంతకాలు చేయించుకుని నన్ను బయటికి గెంటేశాడు. నాకున్న ఒక్కగానొక్క కొడుకు అమెరికాలో చదువుతున్నాడు. వాడి తిరిగి వచ్చేసరికి వాడికి నా మొహం ఎలా చూపించాలో తెలియక ఇలా వాడికి దూరం అవ్వాలనుకున్నాను. దయ్యమైన మంచిదానిలో ఉన్నావు, అదేంటో చెప్పు తల్లి, పుణ్యం ఉంటుంది. ఓ సంతేనా, నువ్వు చెప్పినట్లుగా నా ఇల్లు నాకు ఇప్పించాలే గాని నువ్వేం అడిగినా చేస్తాను. సుబ్రహ్మణ్యం దెయ్యం ఇచ్చిన మాటతో సంతోషంగా ఇంటికి వెళ్లాడు. తిండిబోతు దెయ్యం వాళ్ళమ్మని కలిసి విషయం చెప్పి వాళ్ళమ్మతో పాటు ఇంకో రెండు దెయ్యాలను వెంట తీసుకుని సుబ్రహ్మణ్యం వాళ్ళ ఇంటికి వెళ్ళాయి. మంచిది తల్లి, నిన్ను చూస్తుంటే నీలాంటి ఒక కూతురు ఉంటే బాగుండనిపిస్తుంది. వెళ్ళండి తల్లి, వెళ్లి వాడి తిక్క కుదర్చండి, నేను ఇక్కడే ఉండి చూస్తుంటాను. తిండిబోతు దెయ్యంతో సహా మిగిలిన దెయ్యాలు ఎగురుతూ ఇంటి లోపలికి వెళ్లాయి. ఒక గదిలో కూర్చున్నాయి. సుబ్రహ్మణ్యం స్నేహితుడు విక్రమ్ హాల్లో కూర్చున్నాడు. అక్క, ఎందుకంత ఆలోచన? వాణ్ణి భయపెట్టాలంటే నేను ఒక్కడిని చాలు. ఇదిగో, నన్ను ఇలా ఎగతాళి చేస్తే నేను ఇక్కడి నుండి వెళ్ళిపోతాను. మీరే భయపెట్టుకోండి. ఏంటి, వాడు భయపడి పారిపోయాడా? నీ కుప్పిగంతులు చూడలేక ఎప్పుడో వెళ్ళిపోయాడు. వీడితో కాదు గాని వాణ్ణి నేనే భయపెడతాను. సరే వెళ్ళు, వాడు మేడపైకి వెళ్ళినట్టున్నాడు. నేను వీడని నీడను నేనే, కలగా మెదిలే కథ నేనే. నేను వీడని నీడను నేనే, నేను వీడని నీడను నేనే, కలగా మెదిలే కథ నేనే. నేను వీడని నీడను నేనే. ఈ ఆస్తి మొత్తం నా సొంతమైంది. ఈ సుబ్రహ్మణ్యం లాంటి అమాయకుల్ని మోసం చేయడం నాకు వెన్నతో పెట్టిన విద్య. వాడి పీడ విరగడైంది, ఇంకా నన్నెవ్వరూ ఏం చేయలేరు. ఓరి దుర్మార్గుడా,
నీలాంటి వాళ్ళ వల్లే కదరా ఈ లోకం భ్రష్టు పట్టుపోయింది. నీ ఆటలు ఇంకా సాగవులే. ఇంతలో తలుపు ఎవరో కొట్టినట్టుగా వినిపించింది. అది ఎవరో చూడటానికి విక్రమ్ లేచి వెళ్లాడు. అదే అదునుగా భావించిన తిండిబోతు దయ్యం అక్కడ ఉన్న భోజనం తింటూ కూర్చుంది. తలుపు ఎవరో కొడుతూనే ఉన్నారు. విక్రమ్ వెళ్లి తలుపు తెరిచాడు. కాని అక్కడ ఎవరూ లేరు. అతను చూస్తూ ఉండగానే తలుపు దానంతటదే మూసుకుంది. వెనక్కి తిరిగి చూశాడు. అతను ఎప్పుడూ కూర్చునే కూర్చీ దానంతటదే ఊగుతూ ఉంది. అది చూసిన విక్రమ్కి ఏం జరుగుతుందో అర్థం కాలేదు. కాస్త కంగారు పడుతూ ముందుకు నడిచాడు. భయంకరమైన నవ్వులు వినిపించాయి. విక్రమ్కి భయంతో చెమటలు పట్టాయి. వెనక్కి తిరిగి చూశాడు. తన కుర్చీలో తెల్లటి దెయ్యం ఊగుతూ కనిపించింది. అది తిండిబోతు దెయ్యం వాళ్ళమ్మ. అది చూసి భయంతో మెట్లు వైపు పరుగుపెట్టి మేడగదిలోకి వెళ్లి తలుపు గట్టిగా బిగించాడు. మరేంటి సినిమాలు చూడట్లే? నేను నిన్ను చూస్తూనే ఉన్నానే. ఈ మధ్యలోనే గిన్నెలన్నీ ఖాళీ చేసేసావు కదా. చూడు, పూర్తిగా దయ్యంలా మారిన నీ కూతురు తిండిబోతు దయ్యాన్ని చూడు. వామ్మో, ఈ దయ్యాలు నన్ను తినేసేలా ఉన్నాయి. బ్రతికుంటే బఠానీలు అమ్ముకునైనా కాలం గడపచ్చు. ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా నేనుండలేను బాబాయ్ అని భయంతో అక్కడి నుండి పారిపోయాడు. సుబ్రహ్మణ్యంకి తన ఇల్లు దక్కిందని, తనని మోసం చేసిన తన మిత్రుడికి తగిన శాస్తి జరిగిందని చాలా సంతోషం కలిగింది. మీరు చేసిన సహాయం మర్చిపోలేను. మీకు ఖచ్చితంగా విందు ఏర్పాటు చేస్తాను. ఆ రోజు రాత్రి సుబ్రహ్మణ్యం దయ్యాల కోసం విందు ఏర్పాటు చేశాడు. తిండిబోతు దయ్యంతో సహా మిగిలిన దయ్యాలు కడుపు నిండా భోజనం చేసి సంతోషంగా అక్కడి నుండి ఎగిరిపోయాయి. పిల్లలు, తిండిబోతు దయ్యం చేసిన అల్లరి మీకు బాగా నచ్చింది కదా? ఈ కథలు మిమ్మల్ని బాగా అలరించాలని మేము చాలా ప్రయత్నిస్తున్నాం. మీరు ఇలానే మమ్మల్ని సపోర్ట్ చేయాలని మేము కోరుకుంటున్నాం. ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలు కమెంట్స్లో తెలియజేయండి. మా తిండిబోతు దయ్యం సిరీస్ని అభిమానిస్తున్న మా చిట్టిపొట్టి చిన్నారుల నుండి ఉద్యోగాలకు వెళ్లే పెద్దవాళ్ల వరకు అమ్మా నాన్నలకు, బామ్మ తాతలందరికీ మా కృతజ్ఞతలు. తిండిబోతు దయ్యం 8వ భాగం. ప్రభు, శుభవార్త శుభవార్త. మీ తమ్ముడు చావుకి కారణమైన పొట్టి దయ్యమాచూకి తెలిసింది ప్రభు. నా పగ తీర్చుకునే సమయం వచ్చింది.
దాన్ని బంధించి ఏ లోకానికి చెందకుండా నాశనం చేస్తా, దాని ఆత్మ అంతం చేస్తా. అలా మాంత్రికుడు తిండిబోతు దయ్యంపై ఉన్న కోపంతో తన మంత్రశక్తితో తిండిబోతు దయ్యాన్ని బంధించాడు. అది చూసిన వాళ్ళమ్మ విలపిస్తూ కూర్చుంది. అవునక్క, బావకి చెప్తే ఆయనే ఏదైనా సలహా ఇస్తాడు కదా. తిరిగి రాలేదా? నీ దివ్య దృష్టితో కూడా పసిగట్టలేకపోయావంటే వాళ్ళు నిజంగా తిరిగి రాలేని చోట్లోనే ఉన్నారు. ఈ ప్రపంచానికి దూరంగా రాక్షసులు నివసించే అసుర రాజ్యంలో భూత ప్రేత పిశాచాల కోసం ఏర్పాటు చేసిన దయ్యాల దీవి ఉంది. ఆ దీవిని పరిపాలిస్తుంది రాక్షస రాజు దరక్ష. ఆ చోటు గురించి మానవులెవరికీ తెలియదు. అక్కడ ఉన్నవాళ్ళు భూలోకానికి తిరిగి రాలేరు. కానీ నాకు ఒక రహస్య మార్గం తెలుసు. ఆ చండశాసనుడు దరక్ష దయ్యాలను వాడి అదుపాజ్ఞల్లోనే ఉండాలని ఎవరికి స్వేచ్ఛ లేకుండా చేస్తున్నాడు. అది భరించలేక అక్కడి నుండి నేను పారిపోయి వచ్చాను. మళ్ళీ అక్కడికి వెళ్ళడం నా వల్ల కాదు. ఒరే అల్లరు ముక్కల్లారా, ఆపండ్రా, నవ్వలేక చచ్చిపోతున్నాను, కాపాడండి. ఒరే హీరో రారా బాబు, తొందరగా రా. వస్తున్నా. వచ్చాడంటే హీరో, అందరూ అయిపోతారు జీరో. కావాలంటే కాసుకోరో, నేనే సూపర్ హీరో. ఒరే హీరో, ముందు నా కట్లు విప్పరా బాబు. ఒరే బండా, నేనొచ్చాక ఎందుకురా భయం? నేనేగా నీ ధైర్యం. అల్లరి దయ్యాలు నా రాకతో మాయం, మటు మాయం. ఒరే హీరో, స్కూల్లో ఆటలేంటి? క్లాస్ కి పద. ఈ బండోడితో కలిసి నువ్వు చెడిపోతున్నావు. మీ నాన్నకు కూడా నేను బండోడినేనా? ఏ నాకు పేరు లేదా? మా అమ్మ నాకు ముద్దుగా బొండం అని పేరు పెట్టింది కదా, ఆ పేరుతో పిలవచ్చు కదా. అలాగేలేరా బజ్జీ, ముందు క్లాసుకి వెళ్దాం పద. బజ్జీ కాదురా, బోండం బోండం. ఏరా పిల్లదయ్యాలు, నిన్నటి వరకు చెప్పిన పాఠాలు అందరికీ గుర్తున్నాయా? గుర్తున్నాయి గురువు గారు. అవునారా బోండం, నిన్న ఏం చెప్పానో చెప్పు. అది అది మరేమో, అదేంటంటే ఏ దయ్యాలు మర్రి చెట్టు పైన కూర్చోవాలా, తాటి చెట్టు పైన కూర్చోకూడదా? తాటి చెట్టు పైన కూర్చుంటే కాలు జారి నీ బ్యాగ్ బద్దలవుతుందిరా బండా, నోరు మూసుకుని చెప్పింది విను. మర్రి చెట్టు అయితే ఊడలు పట్టుకుని ఉయ్యాలా చంపాలా ఊగుతూ ఆడుకోవచ్చు కదా. మర్రి చెట్టే మన అడ్డ కాదంటావా బిడ్డా? అస్సి పంజరం ఇంకా తిండిబోతు దయ్యం వాళ్ళమ్మ దయ్యాల దీవికి బయలుదేరారు. ఆ దీవికి భూలోక అంచుల్ని దాటి వెళితే బేతాల మాయాతోట లోపల పుర్రెల మర్రి చెట్టు త్వరలో నుండి ఒక రహస్య మార్గం ఉంది. మానవులెవ్వరికీ ఆ చోటు ఉన్నట్టే తెలీదు. ఆ చెట్టు త్వరలో నుండి కొన్ని వేళ్ల మైళ్లు ప్రయాణం చేస్తే అసుర రాజ్యం కనిపిస్తుంది. ఆ రాజ్యమంతా చిమ్మ చీకటి. అక్కడే ఉంది దెయ్యాల ప్రపంచం. రాక్షసరాజు దరక్ష దెయ్యాల సంరక్షణ కోసం ఏర్పాటు చేసిన దెయ్యాల దీవి. అన్ని అడ్డంకులను ఎదుర్కొని తిండిబోతు దయ్యం వాళ్ళమ్మ ఆఖరికి దెయ్యాల దీవికి చేరుకుంది. అస్థిపంజరం ఎవరికీ అనుమానం రాకుండా తిండిబోతు దయ్యం వాళ్ళమ్మని తన భర్త దగ్గరకు తీసుకువెళ్ళింది.
అక్క, అదిగో బావా, అడు చూడు, నా అల్లుడు కూడా అక్కడే ఉన్నట్టున్నాడు. ఏమండి, మీరు తిరిగి రాకపోయేసరికి నన్ను మర్చిపోయారనుకున్నాను. మీరు ఇక్కడ ఉన్నారా? ఛాయా, నువ్వా? ఇక్కడికి ఎలా వచ్చావు? అమ్మా అమ్మా, వచ్చావా? నాన్నా, హీరా ఎలా ఉన్నారా? మీ అక్క కైరాని ఒక మాంత్రికుడు బంధించాడు, ఏం జరుగుతుందో అని భయంగా ఉందిరా. ఈ హీరో ఉండగా భయం ఎందుకు తండగా? వాడికి ముందుంది ముసళ్ళ పండగ. దరక్షకి మీ గురించి తెలియకముందే మనం ఇక్కడ నుండి బయలుదేరదాం, పదండి. తిండిబోతు దయ్యం వాళ్ళ అమ్మా నాన్న ఇంకా తమ్ముడు హీరా అస్థిపంజరంతో కలిసి అక్కడి నుండి ప్రయాణం మొదలుపెట్టారు. మాంత్రికుడి దగ్గర బందీ అయిన కైరా అదే తిండిబోతు దయ్యం సాయం కోసం ఎదురుచూస్తుంది. అంత ప్రేమగా పిలుస్తున్నావు? నీ నాటకాలు నా దగ్గర కాదు, మాట్లాడకుండా కూర్చో. నేను చూసిన పక్షులన్నిటిలో అందమైన పక్షివి నువ్వే. ఒక్కసారి మంత్రం చెప్పవా? బాగా ఆకలిగా ఉంది. నీ పప్పులేవి నా దగ్గర ఊడకవు, నోరు మూసుకొని కూర్చో. తల్లి, వినలేక చేస్తున్నా. ఇక్కడ ఉంటే నీ మాటలతోనే పైకి పంపిస్తున్నావు. నీకు కాపలా కాయడం నా వల్ల కాదు. ఉండు, గురువు గారికి చెప్పి త్వరగా నీ కథ ముగించమని చెప్తాను అంటూ రాబందు మాంత్రికుడిని పిలవటానికి అక్కడి నుండి ఎగిరి వెళ్ళింది. ఇంతలో తిండిబోతు దయ్యం వాళ్ళమ్మా నాన్న, తమ్ముడు హీరా, ఇంకా అస్థిపంజరం మావయ్య ఆ మాంత్రికుడి స్థావరానికి చేరుకున్నారు. తిండిబోతు దయ్యం వాళ్ళమ్మని చూసి చాలా సంతోషించింది. తన పక్కన ఉన్నవాళ్ళు ఎవరని ఆశ్చర్యంగా చూసింది. నన్ను క్షమించు కైరా, నిన్ను ఆట పట్టించాలని అక్కడి నుండి వదిలి వెళ్ళాను. తిరిగి వచ్చేసరికే నువ్వు అక్కడ లేవు. నీకోసం ఎంతో వెతికాను, కానీ నువ్వు దొరకపోయేసరికే మీ అమ్మా తమ్ముడిని తీసుకుని వేరే ఊరు వెళ్ళిపోయాను. నిన్ను మళ్ళీ చూస్తాననుకోలేదు, ఆ దేవుడే మనల్ని కలిపాడు. అదెలాగా? నేనే కదా కలిపాను బావా. సర్లే, ఏదో ఒకటి ముందు బయటపడ్డం ఎలాగో ఆలోచించండి. ఆ మాంత్రికుడు వస్తే మనందరినీ కూడా బంధిస్తాడు. మాంత్రికుడైతే ఎవడికి ఎక్కువ, ఇక్కడ ఉంది హీరో, వాడి తాతైనా నా ముందుకొస్తే అవ్వాల్సిందే జీరో. అప్పుడే ఆ మాంత్రికుడు గుహలోపలికి రావడం గమనించి అందరూ దాక్కున్నారు. ఆ మాంత్రికుడి చేతిలో మంత్రదండం ఉంది. ప్రభు, ఈ పొట్టి దయ్యాన్ని తొందరగా అంతం చేయండి, దాని తిట్లు నేను వినలేక చస్తున్నా. దానికి ఇంకా సమయం ఉంది, దాని నోటితోనే కదా సమస్య, దాని మాట్లాడకుండా చేస్తాను. ఓం హైం క్లీం ఫట్ స్వాహ. మాట రాకూడదు, నీ నోట మాట రాకూడదు అని మాంత్రికుడు మంత్రం చెప్పగానే తిండిబోతు దయ్యం నోటిలో నుండి మాట రాలేదు. అది గమనించిన మిగిలిన దయ్యాలు ఆ మాంత్రికుడి శక్తి ఆ మంత్రదండంలోనే ఉందని గమనించి ఒక్కసారిగా ఎగిరి వెళ్ళి అస్థిపంజరం ఆ మాంత్రికుడి కాళ్ళు పట్టుకుంటే తిండిబోతు దయ్యం వాళ్ళమ్మా నాన్న రెండు వైపులా రెండు చేతులు పట్టుకున్నారు. ఇంతలో హీరా మంత్రదండాన్ని తీసుకుని మాంత్రికుడి వైపు చూపించి ఇలా అన్నాడు. ఓం హైం క్లీం ఫట్ స్వాహ. నువ్వు ఒక పిల్లిలా మారిపో. వెంటనే ఆ మాంత్రికుడు పిల్లిలా మారిపోయాడు. హీరా ఆ మంత్రదండాన్ని పంజరం వైపు చూపించి,
మంత్రం చెప్పి వాళ్ళక్కని విడిపించాడు. మళ్ళీ మంత్రం చెప్పి తన మాట కూడా తిరిగి వచ్చేలా చేశాడు. ఆ మాంత్రికుడయ్యాడు పిల్లి. ఇప్పుడిక రాబందును చేస్తాను మంచంలో నల్లి, అప్పుడు వాణ్ణి కాలితో నలిపేస్తా మళ్ళీ మళ్ళీ. తల్లోయ్, నన్ను వదిలే, ఇంకెప్పుడు నీకు కనబడను, వదిలేయమ్మ తల్లి. కైరా జాలిపడి రాబందును విడిచిపెట్టింది. పిల్లిలా మారిన మాంత్రికుడు అక్కడి నుండి పారిపోయాడు. అందరూ కలిసి సంతోషంగా అక్కడి నుండి ఎగిరిపోయారు. హీరా ఆ మంత్రదండాన్ని తనతో పాటే తీసుకువెళ్లాడు. గాల్లో ఎగురుతూ వెళ్తున్న తిండిబోతు దయ్యం వాళ్ళమ్మని ఇలా అడిగింది. మా అక్క పేరు కైరా. ఎదురు పడితే తుఫానేరా, తలపడితే సునామీరా, డౌట్ ఉంటే యుద్ధానికి సైరా, సై సైరా. వామ్మో, ఈ దయ్యాలు మామూలుగా లేవుగా. మిమ్మల్ని అలరించడానికి ఎన్ని తంటాలు పడుతున్నాయో కదా. వీటి అల్లరి ఇక్కడితో ఆగలేదు, అసలు ఇప్పుడే మొదలైంది. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. మీ విలువైన కమెంట్స్ని తప్పకుండా తెలియజేయండి. ఏంటి పిల్లలు, నా కోసం బాగా ఎదురు చూస్తున్నారా? మరి ఎందుకు ఆలస్యం? సబ్స్క్రైబ్ చేయండి. ఆ పక్కనే ఉన్న గంట కొట్టడం మర్చిపోవద్దు. తిండిబోతు దయ్యం 9వ భాగం. గాల్లో ఎగురుతూ వెళ్తున్న కైరా, హీరా, వాళ్ళమ్మా నాన్న, ఇంకా అస్థిపంజరం మావయ్య ఇలా మాట్లాడుకుంటున్నారు. నేనున్నాను కదా, నీకెందుకు బాధ? మంత్రదండం మన దగ్గరే ఉంది కదా, విందు ఆరగిద్దాం పద పద పద. ఆపరా నీ సుధా, అదిగో అటు చూడండి, అదేదో పాడుబడ్డ భవంతిలా ఉంది, మనం అక్కడ ఆగుదాం పదండి. దయ్యాలన్నీ ఆ భవంతి లోపలికి ఎగురుకుంటూ వెళ్ళాయి. ఆ భవంతి చాలా పురాతనంగా ఉంది. లోపల అంతా సాలీడులు, గబ్బిలాలు తప్ప మనుషులెవ్వరూ లేరు. తిండిబోతు దయ్యాలన్నీ ఆ భవంతి లోపలికి వెళ్ళాయి. హీరా తన దగ్గర ఉన్న మంత్రదండం సాయంతో ఎన్నో రకాల విందు భోజనాలను కోరాడు. అవన్నీ చిటికెలో అక్కడ ప్రత్యక్షమయ్యాయి. ఏమే, మన దెయ్యాలందరినీ విందుకేమైనా పిలుస్తున్నావా? లేదు నాన్నా, అందరూ వస్తే ఇవన్నీ ఎక్కడ సరిపోతాయి, ఇవన్నీ మనకే. నా తల్లే, నీ దెబ్బకి మంత్రదండమే తట్టుకోలేకపోయింది, ఇంకా మేమేం తట్టుకుంటాం? నీకే వాకలు ఉంటుందిలే, పైగా రుచి తెలియడానికి నోటిలో నాలుక కూడా.
చెప్పావక్క, మావయ్యకి కుదిరింది తెక్క, ఇక మాటలాపి తిందాం రండి అని చెక్క. మా నాయనే, అక్కకి తగ్గ తమ్ముడు అనిపించుకున్నాం, ముందు మీరు తినండి, ఏమైనా మిగిలితే మేము తింటాం. ఖైరా ఇంకా హీరా అక్కడ కూర్చుని ఉన్నవన్నీ తింటున్నారు. ఇంతలో ఆ భవంతి లోపలికి ఎవరో వస్తున్న శబ్దం వినిపించింది. ఇంత రాత్రి సమయంలో ఇక్కడికి ఎవరు వస్తున్నారు? అదే చూస్తున్నా అక్క, మనుషులు ఎవరైనా ఇక్కడికి ఎందుకు వస్తారు? ఇవేవీ పట్టని తిండిబోతు దయ్యం ఇంకా తమ్ముడు హీరా కడుపు నిండా లాగిస్తూ కూర్చున్నారు. ఒక దొంగ భవంతి లోపలికి కొన్ని సంచులు మోసుకొని వచ్చాడు. అలవాటుగా వచ్చి తన భుజాలపై సంచులను ఒక మూల దింపాడు. అక్కడ అప్పటికే కొన్ని సంచులు ఉన్నాయి, అన్నీ విప్పి చూసుకున్నాడు. ఈ ధనం, ఈ బంగారం మొత్తం నాది. ఈ డబ్బుని చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉంది. ఊర్లో ఎవ్వరికి అనుమానం రాకుండా ఈ డబ్బుని ఎలా అయినా తరలించాలి. ఈ చుట్టుపక్కల ఊర్లన్నిట్లో నేనే ధనవంతుణ్ణి అంటూ అత్యానందంతో ఆ డబ్బుని చూసుకుంటూ సంతోషం పట్టలేక ఒక్కసారిగా తన గుండె ఆగిపోయింది. ఆ దొంగ ప్రాణం పోగానే అతని ఆత్మ అతని శరీరాన్ని విడిచి బయటకు వచ్చింది. ఏమైంది? నాకేం జరిగింది? అయ్యో నా డబ్బు, నా బంగారం, నేను వీటిని అనుభవించకుండానే నేను చనిపోయానా? అయ్యో దేవుడా! ఓ బాబు, ఏడవకు, నువ్వు ఒక్కడవే కాదులే, అందరూ చనిపోతారు. అయ్ బాబోయ్ దయ్యాలు, నన్ను ఏం చెయ్యొద్దు. నువ్వింకా మనిషి అనుకుంటున్నావా? నువ్వు దయ్యానివే. అయ్యో, ఎంతో కష్టపడి అందరి కళ్ళు కప్పి దొంగతనం చేసి సంపాదించాను. ఎంత సంపాదించి ఏం లాభం? అన్ని ఇక్కడే వదిలేస్తున్నా. ఆ బుద్ధి ముందుండాలి. ఇప్పుడే చేయం ప్రయోజనం? ఇంక బాధపడటం ఆపేసి రా, మాతో కలిసి తిను. వద్దు, ఈ డబ్బు బంగారం అంతా ఎవరి దగ్గర దొంగిలించానో తిరిగి వాళ్ళకే ఇచ్చేయాలి. అప్పుడే నా మనసుకి శాంతి, నా ఆత్మకి కూడా శాంతి కలుగుతుంది. దయచేసి మీరు నాకు ఈ సాయం చేయండి. సర్లే ఏడవకు, మనకి మనం సాయం చేసుకోకపోతే ఇంకెవరు చేస్తారు? ఇవన్నీ ఎవరెవరిళ్లలో తెచ్చావు గుర్తుందా? ఎన్నో రోజులు మాటు వేసి సంపాదించిన సొమ్ము ఎలా మర్చిపోతాను? అన్ని ఇల్లు గుర్తున్నాయి. సర్లే వెళ్దాంలే, ఒక్కొక్కరు ఒక్కో ఇంటికి వెళ్ళి ఎవరి డబ్బు వాళ్ళింట్లో పెట్టేద్దాం. తెల్లవారక ముందే ఈ పని ముగించాలి. అందరికీ వినిపించిందా? ఏమే తిండిపోతా, నిన్నేనే చెప్పింది విన్నావా? అవునవును, నువ్వు తినేటప్పుడు నీ నోరు మాత్రమే పనిచేయాలి, చెవులు పని చేయకూడదు. కాదని పనిచేస్తే అక్క, జరిగిందంత ఒక ముక్కలో చెప్తా విను. ఆ దొంగ దొరికిందంత దోచాడు, ఈ భవంతిలో దాన్ని దాచాడు, అది అనుభవించకుండా చచ్చాడు. ఆత్మగా మారి మన ముందుకు వచ్చాడు, పశ్చాత్తాపంతో ఏడ్చాడు, అందుకే సాయం చేస్తానని మన మామ మాట ఇచ్చాడు. ఒక్క ముక్క అని చెప్పి తల తిన్నావు కదరా బాబు, ముందు
ఆడుకుందాం. అలా అందరూ బయలుదేరారు. ఆ దొంగ చెప్పిన విధంగా అందరి దగ్గర దోచుకున్న డబ్బుని వారి వారి ఇంటిలో తిరిగి పెట్టాలని నిర్ణయించుకున్నారు. తలో సంచి పట్టుకొని తలో ఇంటి వైపుగా వెళ్లారు. కైరా కూడా అందరికంటే చిన్న సంచిని తీసుకుని గాల్లో ఎగరలేక ఎగురుతూ వెళ్ళింది. ఎందుకంటే తను తిన్న తిండికి పొట్ట బాగా బరువెక్కి ఎగరడమే కాదు అసలు కదలడమే ఇబ్బంది అయింది. ఆపసోపాలు పడుతూ మొత్తానికి ఆ ఇంటి దగ్గరకు వెళ్ళింది. ఇంకా గాల్లో ఎగరలేక అమాంతం ఆ ఇంటిపై పడింది. అది పెంకుటిల్లు కావడంతో ఆ పెంకులు విరిగి తిండిబోతు దయ్యం ఇంటి లోపల మంచంపై పడింది. అర్ధరాత్రి వేళ పెంకుల శబ్దాలు విని ఆ ఇంటి వాళ్ళు అక్కడికి వచ్చారు. వాళ్ళు ముసలి దంపతులు. వయస్సు పెద్దది కావడం వల్ల భర్తకి సరిగా కనబడదు, భార్యకి సరిగా వినబడదు. వాళ్ళు ఎంతో వేగంగా వస్తున్నామనుకున్నారు గాని పెంకులు పడ్డ అరగంటకి ఆ గది లోపలికి వచ్చారు. ఆపసోపాలు పడుతున్న తిండిబోతి దయ్యాన్ని చూసి ఇలా అనుకున్నారు. చీకటిలో చందమామలా మెరుస్తుంది, ఏమై ఉంటుంది? అని అనుకుని ఒకసారి ఎగరడానికి ప్రయత్నించింది. పొట్ట బాగా కిందకు లాగడంతో తిరిగి మంచంపై పడింది. ఏమయ్యా, ఏంటి, నేను అందంతో మెరిసిపోతున్నానా? మెటకారానికేం తక్కువ లేదు. అక్కడ చూడు, ఆ మంచం పైన ఎవరో పడుకున్నట్టున్నారు. ముందు అదేంటో చూడయ్యా బాబు. నీ అందం గురించి నేనెప్పుడు పొగిడానే? ఈ వయసులో వెటకారం ఒకటే తక్కువలే. ఆ మంచం పైన తెల్లటి ఆకారం పుడుకున్నట్టుంది. దగ్గరికి వెళ్ళి చూస్తా ఉండు. ఈయనకి సరిగా కనబడదు, చెప్తే అర్థం కాదు. ఈయనతో ఎలా వేగడం నా దేవుడా. ఏమయ్యా, వెళ్ళి చూడమంటే నూరు మెదపవేమయ్యా? చెప్పేది వినిపిస్తుందా లేదా? ఓయ్ అబ్బో, నాకే మరి చెవుడు. అలా అరవకపోతే దగ్గరకు వెళ్ళి చూడొచ్చుగా. ఈ వయసులో కూడా కంట్లో నలక కూడా కనిపిస్తుందని గొప్పలు చెప్పుకుంటావుగా. నాకేం కనబడటం లేదే. ఎందుకైనా మంచిది, ఇక్కడే నిలబడు, నేను వెళ్ళి చూస్తాను. ఆ ముసలి తాత మంచం దగ్గరికి నడుచుకుని వచ్చేసరికే తిండిబోతు దయ్యం వాళ్ళమ్మ ఇంకా తమ్ముడు హీరా వచ్చి చెరో చెయ్యి పట్టుకుని కైరాని గాల్లోకి ఎగురుకుంటూ తీసుకువెళ్ళిపోయాయి. మంచంపై డబ్బు మూటని పట్టుకుని ఆ తాత ఇలా అన్నాడు. మన డబ్బులు, మన పోయాయి అనుకున్న డబ్బులు ఎవరో తిరిగి తెచ్చారు. ఎవరో కాదు, ఆ దేవుడే పంపాడు. ఆ భార్యాభర్తలిద్దరూ పోగొట్టుకున్న డబ్బును చూసి చాలా సంతోషించారు. ఆ దొంగ తను దోచుకున్న డబ్బంతా తిరిగి అందరికీ ఇచ్చేశాడు.
తను చేసిన తప్పుని సరిదిద్దుకుని ఆత్మశాంతితో స్వర్గానికి వెళ్ళాడు. కైరా, హీరా, వాళ్ళమ్మ నాన్న, ఇంకా అస్థిపంజరం మామయ్య ఆ దొంగకి వీడ్కోలు చెప్పారు. ఏమే తిండి పోతా, వెళ్దామా మరి? ఇప్పుడే ఎగటం నా వల్ల కాదు, మీరు వెళ్ళండి. నేను తమ్ముడు ఈ మర్రి చెట్టు పైన కాస్త కొనుకు తీస్తాం, మిమ్మల్ని మళ్ళీ కలుస్తాం. సరే తల్లి, మేము దెయ్యాల దీవిలో మిమ్మల్ని కలుస్తాం మరి. సరేనా, జాగ్రత్త. అదే అందరిని మింగేస్తుంది, దాని గురించి దిగులెందుకు గాని. పదండి వెళ్దాం. వెళ్ళవయ్యా మామయ్య, అక్కకి తోడుగా నిన్నాను కదయ్యా. అబ్బా హీరో, ఆ మంత్రదండం అనవసరంగా పేలిపోయింది, అది ఉంటే ఎంత బాగుంటుందో. ఎందుకక్క, ఇంకా ఏం తినాలని ఉంది? పోన్లే, బాధపడకు, ఈసారి తిందాంలే. పిల్లలు, ఈ అల్లరి దయ్యాల అల్లరి మీకు నచ్చింది కదా? మీకు ఈ కథలో నచ్చినదేంటో కామెంట్స్ లో తెలియజేయండి. అలానే ఇలాంటి కథలు ఇంకా చూడాలనుకుంటే తప్పకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. తిండిబోతు దయ్యం 10వ భాగం. నాకు కూడా కొంచెం అలానే ఉంది. తాతయ్య, డాడీ మీకోసం లంచ్ పంపించారు. సరే నానా, స్కూల్కి మిస్ చేయకుండా వెళ్ళు. నువ్వు కూడా తాతయ్యలాగా పెద్ద సైంటిస్ట్ కావాలి. సరే తాతయ్య, కానీ ఏంటది, లాస్ట్ ఇయర్ నుండి మీరు అదే తయారు చేస్తున్నారు. ఆనంద్, సరిగ్గా చూడు, ఇది ఒక టైం మిషన్. దీని సహాయంతో మనం పాస్ట్ కి వెళ్ళవచ్చు, అలానే ఫ్యూచర్ కూడా. వావ్, మీరు దీంట్లో వెళ్ళారా? లేదు లేదు, దీంట్లో ఇంకా కొన్ని ఎర్రర్స్ ఉన్నాయి, వాటిని సరి చేస్తున్నా. సరే, ఇంకా నువ్వు ఇంటికి వెళ్ళు, సండే ఇంటికి లంచ్ కి వస్తానని డాడీకి చెప్పు. ఆనంద్ కి ఆ టైం మెషిన్ చూడగానే చాలా సంతోషం కలిగింది. ఆనంద్ పుట్టగానే వాళ్ళమ్మను కోల్పోయాడు. తల్లి లేని లోటు తెలియకుండా వాళ్ళ నాన్న తనని పెంచాడు. కానీ ఆనంద్ కి తన తల్లిని చూడాలని, తనతో మాట్లాడాలనే ఆశ ఎప్పుడూ ఉంటుంది. తన తోటి పిల్లల తల్లిదండ్రులను చూసినప్పుడు తనకి కూడా అమ్మ ఉంటే బావుండని అనుకునేవాడు ఆనంద్. ఆ రోజు రాత్రి ఇంట్లో తన మంచం పైన పడుకున్నప్పుడు ఇలా అనుకున్నాడు. తాతయ్య తయారు చేసిన టైం మెషిన్ అద్భుతంగా ఉంది. నేను దాంట్లో గతానికి వెళ్ళి అమ్మను కలిసి తిరిగి రావచ్చు. ఈ విషయం నాన్నకి తాతయ్యకి చెప్తే ఒప్పుకోరు, వాళ్ళకి తెలియకుండా నేనే వెళ్తాను. ఆనంద్ ఎవరికీ చెప్పకుండా తను ఒక్కడే టైం మెషిన్లో బయలుదేరాలని అనుకున్నాడు. దారిలో తినడానికి, ఇంకా తనకి అవసరమైన వాటిని అన్నిటినీ తీసుకుని తెల్లవారక ముందే ల్యాబ్కి బయలుదేరాడు. వాళ్ల తాతయ్యకి తెలియకుండా తాళాలు తీసుకుని ల్యాబ్కి చేరాడు. అదిగో, అటు చూడు, ఆ అబ్బాయి చేతిలో సంచిని చూడు, డోనట్స్ కేక్స్ ఉన్నట్టున్నాయి. అక్క, నీ కళ్ళు ఎక్స్రేలా పనిచేస్తున్నాయి. ఆ అబ్బాయి వెనకాల వెళ్ళి ఆ సంచి తీసుకొద్దాం పద. ఆనంద్ తాళం తీసి ల్యాబ్ లోపలికి వెళ్ళాడు. కైరా, హీరా కూడా ఆనంద్ వెనకాలే వెళ్ళారు. ఆనంద్ టైం మెషిన్ లోపలికి వెళ్ళి తన బ్యాగ్ ని పక్కన పెట్టి టైం మెషిన్ ని స్టార్ట్ చేశాడు. కైరా, హీరా ఆ సంచి కోసం టైం మెషిన్ లోపలికి వచ్చారు. ఆనంద్ కి అది తెలియలేదు. ఆనంద్ తన తల్లి చనిపోవడానికి 2 సంవత్సరాల ముందుకు, అంటే 2005వ సంవత్సరానికి, అంటే గతానికి వెళ్ళటానికి మెషిన్ లో పాస్ట్ బటన్ నొక్కి 2005 నొక్కి స్టార్ట్ బటన్ నొక్కాడు. ఆ టైం మెషిన్ పనిచేయటం మొదలు పెట్టింది. దాని తలుపులు వెంటనే మూసుకుపోయాయి. మెరుపు కంటే వేగంగా ఆ టైం మెషిన్ దూసుకుపోతుంది.
అక్క ఏమవుతుంది? మనం ఇందులో ఇరుక్కుపోయాం. నాకు అదే అర్థం కావడం లేదు. ముందు వాణ్ణి అడుగుతా. ఏ బాబు, ఈ రంగుల రత్నం కొంచెం ఆపవా, నేను దిగిపోతా, కళ్ళు తిరుగుతున్నాయి. ఎవరు మీరు? ఇక్కడికి ఎలా వచ్చారు? అయినా ఇది రంగుల రత్నం కాదు, టైం మెషిన్. మనం 14 సంవత్సరాలు వెనక్కి, అంటే 2005వ సంవత్సరానికి వెళ్తున్నాం. ఏంటి, టైం మెషినా? కాలం వెనక్కి వెళ్తున్నామా? మేము క్షణాల్లో ఎగురుకుంటూ ఎక్కడికైనా వెళ్ళగలం, కానీ ఇలా గతానికి అస్సలు వెళ్ళలేం. ఎవరు మీరు ఇంత ఫన్నీ కాస్ట్యూమ్లో ఉన్నారు? తాతయ్య తయారు చేసిన రోబోసా? ఏంటి వీడు, కళ్ళ ముందు దయ్యాలుంటే రోబోస్ అంటాడు. నిజంగా మేము నీకు దయ్యాల్లా కనబడడం లేదా? నేను దయ్యాల్ని భూతాల్ని నమ్మను, సైన్స్ నే నమ్ముతాను. ఇంకా వాటి గురించి పూర్తిగా నిర్ధారణ కాలేదు. కొంతమంది ఉన్నాయంటారు, కొంతమంది లేవంటారు. అయితే నీ కళ్ళకు మేము కనిపిస్తున్నా నమ్మనంటావు? అయితే నిన్ను నమ్మించాలంటే ఏం చేయాలి? ఆ సరే, మీ బ్యాగ్ తెరిచి అందులో ఉన్న డోనట్స్ కేక్స్ ఇక్కడ పెట్టు, వాటితో పాటు ఇంకేమున్నా ఇక్కడ పెట్టేసే. ఆనంద్ తన సంచిలో తన కోసం తినడానికి తెచ్చుకున్న ఆహారం అంతా తిండిబోతు దయ్యం ముందు పెట్టాడు. అవన్నీ క్షణంలో మింగేసింది. ఆనంద్ ఆశ్చర్యంగా చూశాడు. వాట్, అలా ఎలా చేసావ్? అది అసాధ్యం. ఇప్పటికైనా నమ్ముతావా? నువ్వు దెయ్యమని నిన్ను నమ్మాలంటే ఇంకేదైనా చేసి చూపించొచ్చు కదా. నేను ప్రయాణం కోసం తెచ్చిన ఫుడ్ అంతా క్షణంలో ఖాళీ చేసేసావు. మా అక్క సంగతి నీకింకా పూర్తిగా తెలియదు. వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉండగానే ఆ టైం మెషిన్లో ఏవో అవకతవకలు జరిగాయి. ఉన్నట్టుండగా విద్యుత్ తీగలలో అగ్నికణాలు వెదజల్లాయి. తెరపై ఉన్న అంకెలు 2005 నుండి మారుతూ కాలం వెనక్కి, అంటే 1905కి వచ్చి ఆగింది. ఆ తరువాత ఒక్కసారిగా తలుపులు తెరుచుకున్నాయి. ఏంటిది ఇలా జరిగింది? మనం 100 సంవత్సరాలు వెనక్కి వచ్చేసాం. ఈ మెషిన్ సరిగ్గా పనిచేయటం లేదు. ఓ మై ధరక్ష, నువ్వే మాకు రక్ష. ఇంతలో కొంత దూరంలో ఒక కుర్రాడి అరుపులు వినిపించాయి. వాళ్ళు చూస్తుండగానే ఒక పెద్ద పులి అటువైపుగా పరుగులు తీస్తూ వచ్చింది. ఆ కుర్రాడు భయపడుతూ చెట్టుపైకి ఎక్కి కూర్చున్నాడు. బాబోయ్ పులి, ఇప్పుడు మనల్ని ఎవరు కాపాడుతారు? ఇంకెవరు, హీరో, సూపర్ హీరో. నేనే ఆ పులి పని పడతా. దగ్గర నుండి తప్పించుకున్నానని సంతోషపడాలా? ఈ సింహం చేతికి చిక్కానని బాధపడాలా? దేవుడా కాపాడు. ఏ బాబు, భయపడకుండా కిందకు దిగు. ఏంటి వింత, సింహం ఎలా మాట్లాడగలుగుతుంది? నిన్ను చూస్తుంటే దెయ్యంలా ఉన్నావు, నన్నేం చెయ్యకు సుమి. ఇప్పుడే కదా నిన్ను పులి దగ్గర నుండి కాపాడాను, ఏం చెయ్యనులే, కిందకి రా. అదిగో అటు చూడు, ఆ అబ్బాయి, నేను, నా తమ్ముడు, భవిష్య
ఏంటక్కా, నువ్వు ఎలా అయినా మారగలవా? మా స్కూల్లో ఇవేమి నేర్పించలేదే. ఆ మాట నేనడగాలి. నాకు ఒకటి కూడా పెట్టకుండా మొత్తం అన్ని నువ్వే తిన్నావు. ఉదయం నుండి ఆకలితో పేగులు కేకలు పెడుతున్నాయి. మీ గొడవ ఆపుతారా? చూడు, నా పేరు ఆనంద్. మేము ఈ ఊరికి కొత్త. వేరే చోటికి వెళ్తూ అనుకోకుండా ఇక్కడికి వచ్చి ఇరుక్కుపోయాం. నువ్వు మాకు సహాయం చేస్తావా? మిమ్మల్ని చూస్తుంటే ఇక్కడి వాళ్ళలా లేరు. ధన్యవాదాలు, నా ప్రాణాలు కాపాడారు. నాతో పాటు నా ఇంటికి రండి. మీకు నచ్చినన్ని రోజులు ఉండండి. మీరు వెళ్లాలనుకున్నప్పుడు వెళ్ళండి. సరే కాని ఈ దయ్యాలు ఇలానే వస్తే మా ఇంట్లో వాళ్ళు భయపడతారు. అయితే నా దగ్గర ఒక ఉపాయం ఉంది. ఏంటి ఆంటీలా మారావు? బాగున్నావక్క, మరి నా సంగతి ఏంటి? నీకు నా ప్యాంట్ షర్ట్ ఇస్తాను, వేసుకో. వాళ్ళందరూ అక్కడ నుండి బయలుదేరారు. మనం చీకటి కాకముందే ఇల్లు చేరుకోవాలి. తొందరగా నడవండి. సరే గాని, ఇంటికి వెళ్ళాక మాకు కడుపు నిండా ఆహారం పెట్టు. నాకు నా తమ్ముడికి ఆకలి దంచేస్తుంది. అవును, వీడి కొమ్ములేమయ్యాయి? కొంచెం మసి రాశాను అంతే. మొహానికి కూడా కొంచెం రాయాల్సింది. మరీ తెల్ల దయ్యంలా ఉన్నాడు. మేము దయ్యాలమన్న సంగతి నువ్వు మర్చిపోయినట్టున్నావు. మీ ఊరిలో మనుషులు దయ్యాలు కలిసే ఉంటారా? ఏమో నాకు తెలీదు. నేను చెప్తాను, కలిసే విడివిడిగా ఉంటాం. అవునా? సరే, అదిగో మా ఇల్లు. ఇంట్లో నేను, అమ్మ, ఇంకా చెల్లెలు ఉంటాం. అందరూ కలిసి ఇంటి లోపలికి వెళ్లారు. ఇంటి లోపల చిన్న దీపం ఉంది. చాలా వరకు చీకటిగానే ఉంది. ఆ కుర్రాడు వాళ్ల అమ్మ ఇంకా చెల్లెలికి ఖైరా, హీరా ఇంకా ఆనందులను పరిచయం చేశాడు. వారు అతిథి మర్యాదలు చేసి వారికి భోజనం వడ్డించారు. ఖైరా, హీరా దించిన తల ఎత్తకుండా తింటూ కూర్చున్నారు. వారు భోజనం చేసిన తరువాత వాళ్ళు నిద్రపోవడానికి కావలసిన సదుపాయం చేశారు. రోజంతా అలసిపోవటం వల్ల ఆనంద్ ఇంకా ఆ కుర్రాడు వెంటనే నిద్రపోయారు. అదే సమయంలో ఎవరివో ఏడుపులు వినిపించాయి. వాళ్ళు ఆ కుర్రాడి అమ్మ ఇంకా చెల్లెలు. ఖైరా వెళ్లి వారితో మాట్లాడింది. ఎందుకమ్మా ఏడుస్తున్నారు? ఏదైనా సమస్య? లేదు తల్లి, మీరు మా అతిథులు. మీకివన్నీ చెప్పడం భావ్యం కాదు. పర్లేదు, చెప్పండి, మేము ఏదైనా సాయం చేస్తాం. ఈ గ్రామాన్ని కొంతకాలంగా ఒక రాక్షసి పీడిస్తుంది. దానికి మనుషులంటే ఎంతో ఇష్టం. దానికి ఆకలి వేసినప్పుడల్లా ఈ చుట్టుపక్కల ఉన్న ఊర్లన్నిటిపై పడి దొరికిన వారిని దొరికినట్టుగా మింగేస్తుంది. దాని బాధ తట్టుకోలేక జనమంతా దానితో ఒక ఒప్పందం చేసుకున్నారు. రోజుకి ఒక్కొక్కరుగా వచ్చి దానికి ఆహారం అవుతామని. ఇవాళ నా కూతురి వంతు వచ్చింది. నా భర్తని కూడా అదే పొట్టను పెట్టుకుంది. ఇంకొన్ని రోజులు పోతే నేను, నా బిడ్డ కూడా దానికి ఆహారం అవ్వాల్సిందే. మా కర్మకి మేము ఏడుస్తున్నాం. అంతేనమ్మా, అంతే. ఇవన్నీ చెప్పి మిమ్మల్ని బాధ పెట్టాను. మీరు వెళ్ళి పడుకోండి. నాతో చెప్పి మంచి పని చేశారు. మీ కూతురికి బదులుగా ఈరోజు నేను వెళ్తాను. ఆ రాక్షసి సంగతేంటో నేను చూసుకుంటాను. వద్దు తల్లి, వద్దు. ఆ రాక్షసి మిమ్మల్ని కూడా మింగేస్తుంది. మీరేమీ నా గురించి ఆలోచించకండి. నా దగ్గర ఒక ఉపాయం ఉంది. నన్ను నమ్మండి. ఖైరా వాళ్ళని ఒప్పించి తన తమ్ముడిని తీసుకుని ఆ రాక్షసి ఉండే గుహ దగ్గరికి వెళ్ళింది. ఆనంద్ ఇంకా ఆ కుర్రాడికి ఈ విషయం అసలు తెలీదు. ఏంటి ఇంత ఆలస్యం? మీ ఊరి వారికి నేనంటే భయం తగ్గిపోయిందా? లేదు లేదు, మీరంటే మాకు చాలా గౌరవం. ఒక చిన్న సమస్య వల్ల ఆలస్యమైంది అంతే. ఏంటది, తొందరగా చెప్పు. ఈ రోజు మీకు ఆహారం అవ్వటానికి నా వంతు వచ్చింది.
కానీ ఇదిగో ఈ అబ్బాయి నా వంతు అంటున్నాడు. మీ వంటి గొప్ప రాక్షసికి ఆహారం అవ్వటం ఎంత అదృష్టం. అవును, నేనే చాలా గొప్పదాన్ని. ఈ రోజు ఒకరిని తింటాను, రేపు ఇంకొకరిని తింటాను, సరేనా? అయితే ముందు నన్ను తినండి. లేదు లేదు, ముందు నన్ను తినండి. నేను చెప్పాను కదా, ముందు నన్నే తినండి. వద్దు వద్దు, నన్ను తినండి. ఇంకా ఆపండి మీ గోల, మీకు కొంత సమయం ఇస్తాను. ఇద్దరిలో ఎవరిని ముందు తినాలో మీరే నిర్ణయించుకోండి. రాక్షసి గారు, మీరందరినీ మింగేస్తున్నారు కదా. మీరంటే అందరికి ఎంతో గౌరవం, భయం. మరి మీకు ఎవరన్నా భయం లేదా? నాకు భయమా? నా ప్రాణం నా చేతిలోనే ఉంది. నేను అనుమతిస్తే తప్ప ఎవరూ నన్నేం చేయలేరు. అది అసాధ్యం. ఎవడి ప్రాణం వాళ్ళ దగ్గర ఉంటుంది కదా, అందులో ఏముంది గొప్ప? ఒరే కుర్ర కుక్క, నా సహనాన్ని పరీక్షించకు. నీకేం తెలుసు, నా మెడలో ఉన్న ఈ గొలుసు చూడు, అదే నా ప్రాణం. ఇంకా మీకు సమయం లేదు, మీ ఇద్దరిని నేను ఒకేసారి మింగేస్తా. ఏంటి మింగేస్తావా? నీకంత లేదులే, నిన్ను చూస్తే నాకలా అనిపించడం లేదులే. రాక్షసి వెర్రి కోపంతో హీరాని తన వేళ్లతో పట్టుకుని నోటి దగ్గరకు తీసుకువెళ్ళింది. ఇంతలో కైరా తన రూపంలోకి మారి ఆ రాక్షసంత పెద్దగా అయి రాక్షసి మెడలో ఉన్న గొలుసును తిప్పేసింది. దాంతో రాక్షసి ఒక్కసారిగా కుప్పకూలిపోయి భీకరంగా అరుస్తూ మాయమైపోయింది. బాబోయ్, మన కాలానికి వెళ్ళిపోదాం. ఈ రాక్షసుతో మన వల్ల కాదు. కైరా హీరా ఇంటికి తిరిగి వెళ్లారు. అప్పటికే ఆనంద్ కి ఇంకా ఆ కుర్రాడికి వాళ్ళ అమ్మ జరిగినది చెప్పింది. కైరా హీరాలను చూసి వాళ్ళందరూ చాలా సంతోషించారు. సరే, ఇంకా మనం బయలుదేరాలి. ఈసారైనా మనం సరైన కాలానికి చేరుకోవాలి. కైరా హీరా ఇంకా ఆనంద్ వాళ్ళకి వీడ్కోలు చెప్పి వారు ఇచ్చిన బహుమతులను తినుబండారాలను తీసుకుని తిరిగి టైం మెషిన్ దగ్గరకు వెళ్లారు. లోపల మళ్ళీ 2005వ సంవత్సరం నొక్కి ఫ్యూచర్ బటన్ నొక్కి స్టార్ట్ బటన్ నొక్కాడు ఆనంద్. ఆ టైం మెషిన్ మెరుపు వేగంతో దూసుకుపోతుంది. వాట్, ఏం జరుగుతుంది? మళ్ళీ దీనికి ఏమైంది? తరువాత ఏం జరుగుతుందో చూడాలంటే తరువాత భాగం కోసం ఎదురు చూడాల్సిందే. ఏంటి పిల్లలు, నా కోసం బాగా ఎదురు చూస్తున్నారా? మరి ఎందుకు ఆలస్యం? సబ్స్క్రైబ్ చేయండి. ఆ పక్కనే ఉన్న గంట కొట్టడం మర్చిపోవద్దు. తిండిబోతు దయ్యం 11వ భాగం. కైరా హీరా ఇంకా ఆనంద్ టైం మెషిన్ లో 2005వ సంవత్సరానికి ఆనంద్ వాళ్ళ అమ్మని కలవటానికి వెళ్లాలనుకున్నారు. కానీ టైం మెషిన్ 100 సంవత్సరాల ముందుకు, అంటే 2105వ సంవత్సరం భవిష్యత్తుకి వారిని తీసుకువెళ్ళింది. ఏంటిది ఈ టైం మెషిన్? ఒక్కసారి కూడా సరిగ్గా పనిచేయట్లేదు. ఇప్పుడు 2105వ సంవత్సరానికి వచ్చాం. ఇప్పుడేం చేయాలి? రాక్షసులు గతంలోనే అంతరించిపోయారు, భవిష్యత్తులో అలాంటివి ఏమి ఉండవులే. అవును, టెక్నాలజీ రోజురోజుకి ఎంతో అభివృద్ధి చెందుతుంది. మనకి ఇక్కడ ఎవరైనా సహాయపడగలరేమో చూద్దాం రండి. ఆ టైం మెషిన్ తలుపులు తెరుచుకోగానే అందరూ బయటికి వచ్చారు. ఒక్క క్షణం వారి కళ్ళను వారు నమ్మలేకపోయారు.
నిజమా కళ? ఇంత అందమైన లోకాన్ని నేను ఇంతవరకు చూడలేదు. వాళ్ళు మనుషుల్లా లేరే, కొంపదీసి గ్రహంత్రవాసులా. ఏటయ్యా రంగయ్య, నన్ను ఆటలు వేసే పని అయింది, నీ పని అవ్వలేదా? ఏట్లత్తాలు అంత హుషారుగా ఉన్నావు? పొద్దుకోక ముందే ఈ పని మొదలెట్టాను. నా బ్యాటరీ 10 నిమిషాలు మించి నడవదు. నువ్వు ఈ గడ్లను చూసుకో, నేను వెళ్ళి ఛార్జింగ్ పెట్టుకొస్తాను. అట్లాగే రోజు నీతో ఉన్నదేగా, ఎప్పుడు చూడు ఛార్జింగ్ లేదు ఛార్జింగ్ లేదు అంటావు. రాత్రి అంతా సినిమాలు చూడకపోతే ఛార్జింగ్ పెట్టుకుని ఆడొచ్చుగా. ఇంకో మారి ఇలా చేస్తే ఐగోర్కి చెప్తారు, పూర్తిగా నీ బ్యాటరీ తీసేస్తారు. ఇంతలో కైరా, హీరా, ఆనంద్ ఆ రోబోట్ దగ్గరకు వచ్చి నిలబడ్డారు. ఎవరు మీరు? అది గదిగో ఇప్పుడే నాటలేశాను, వాటిని తొక్కకుండా ఈ పక్కకు వచ్చి నిల్చోండి. మేము పాస్ నుండి వచ్చాం, మీ బాస్ ని కలవచ్చా? ఏంటి ఐగోరినా? ఆయనకి చాలా పనులున్నాయి, సాయంత్రం వరకు ఎదురు చూడాలి. మీరు నాతో పాటు రండి. ఏంటక్క ఈ రోబోట్ కొంచెం తేడాగా ఉంది, ఎక్కడైనా రోబోట్స్ ఇంగ్లీష్ దంచేస్తాయి, ఇదేమో తెలుగు చించేస్తుంది. ఆ రోబోట్ వాళ్ళని ఒక అందమైన ఇంటి లోపలికి తీసుకువెళ్ళింది. మీరు ఏడే కూర్చోండి, మీకు కావలసినవి ఏర్పాటు చేస్తాను. ఆ రోబోట్ వాళ్ళని అక్కడే కూర్చోపెట్టి లోపలికి వెళ్ళింది. కొంత సమయానికి ఇంకో 2 రోబోట్స్ అక్కడికి వచ్చాయి. అందరికీ నమస్కారం, నేను ఈ హౌస్ కి మేనేజర్ ని. మీరు వచ్చిన సంగతి బాస్ కి తెలిసి నన్ను పంపారు. తను మా షెఫ్, మీకు ఏం కావాలన్నా మొహమాట పడకుండా తనకి చెప్పండి అని చెప్పి ఆ రోబోట్ వెళ్ళిపోయింది. అక్కడే నిలబడి ఉన్న ఇంకో రోబోట్ వాళ్లతో ఇలా మాట్లాడింది. మీరు మా అతిథులు, మీరు ఏం తినాలన్నా నాకు చెప్పండి, మీకు నచ్చిన ఆహారం క్షణాల్లో మీ ముందుకు వస్తుంది. అబ్బా, అన్ని రోబోట్స్ కన్నా ఈ రోబోట్ నాకు చాలా బాగా నచ్చింది. ఏమడిగినా వెంటనే తెస్తారా? మన దేశ వంటకాలే కాదు, విదేశీ వంటకాలు కూడా నేను చేయగలను. మీరు ఏమడిగినా క్షణాల్లో మీ ముందుకు తీసుకువస్తాను. కోవా, కలాకాన్, బర్ఫీ అవన్నీ తింటే మీ కడుపు పాడవుతుంది. మీకు ఏం కావాలన్నా అడగండి, క్షణాల్లో మీ ముందుకు తీసుకువస్తాను. షెఫ్, మా కోసం ఇక్కడ దొరికే బెస్ట్ ఫుడ్ ఏదైనా తీసుకురండి. సరే, అవన్నీ క్షణాల్లో మీ ముందుకు తీసుకువస్తాను. వెళ్ళమ్మా తల్లి, నువ్వు ముందుంటే నోట్లో మాట కూడా రావట్లేదు. ఆ రోబోట్ వెళ్ళి కొన్ని క్షణాల్లోనే తిరిగి వచ్చింది. పళ్ళెం నిండా ఎన్నో రకాల పండ్లు, గిన్నెలతో కూరగాయల సలాడ్లు, కొబ్బరి బోండాలు, అలా కొన్ని రకాలు తెచ్చి వారి ముందు పెట్టింది. ఆనంద్ ఫ్రూట్ సలాడ్ తింటున్నాడు. అక్క, ముందు నువ్వు తిను, నాకు పెద్దగా ఆకలిగా లేదు. ముందు మీ గొడవ ఆపి దొరికిందేదో తినండి. ఆ
ఈరోజు వరకు మీలాంటి అతిథులను నేను చూడలేదు. మీరు తినే స్టైల్ బాగుంది. నేను మీ బాడీని ఎంత స్కాన్ చేసినా మీరు తినే ఫుడ్ ఏమవుతుందో నాకు అర్థం కావడం లేదు. బాస్ మిమ్మల్ని లోపలికి రమ్మంటున్నారు. ఆనంద్ ఇంకా ఖైరా, హీరా లోపలికి వెళ్లారు. అదంతా ఒక పెద్ద సైంటిఫిక్ ల్యాబ్ లా ఉంది. ఆ ప్రదేశం అంతా పెద్ద పెద్ద కంప్యూటర్ స్క్రీన్స్ తో నిండిపోయింది. అక్కడ దాదాపు 60 ఏళ్ల వయసు కలిగిన వ్యక్తి కూర్చొని ఉన్నాడు. అతని పేరు కుమార్. చూడండి తాతగారు, మేము మా ప్రయత్నం లేకుండా ఇక్కడికి వచ్చేసాం. మీరు మాకు సహాయం చేయగలరా? నేను మీకు తాతయ్యను కాదు, మీరు వస్తారని నేను కొంతకాలంగా ఎదురు చూస్తున్నాను. అటు చూడండి. ఆయన మా తాతయ్య రంగనాథ్. ఆయన గొప్ప సైంటిస్ట్. ఆయన తయారు చేసిన టైం మెషిన్ లోనే మేము ఇక్కడికి వచ్చాం. ఆ మెషిన్ సరిగ్గా పనిచేయటం లేదు. ఆ పక్క ఫోటోలో ఉన్నది ఎవరో తెలుసా? అది ఆనంద్, మా తాతగారు. ఇప్పుడున్న విజ్ఞాన సాంకేతాలకి మూల పురుషుడు ఆయనే. ఆయన 2007 సంవత్సరంలో జన్మించారు. 2085లో ఆయన 78వ ఏట కన్ను మూశారు. అప్పటికే ఈ ప్రపంచంలో ఎన్నో ఘోరాలు జరిగిపోయాయి. మనుషుల మనుగడ కోసం ప్రకృతిని సర్వనాశనం చేశారు. భూకంపాలు, ఎన్నడూ ఊహించని ప్రళయాలు అన్నీ భూమిని నాశనం చేశాయి. భూమిలో 3వ వంతు తుడిచిపెట్టుకుపోయింది. మిగిలిన మనుషులలో విప్లవాన్ని సృష్టించారు మా తాతయ్య. అన్నిటినీ కోల్పోయామని బాధపడకుండా కొత్త మనుగడ నేర్పించారు. మీరు ఇప్పుడు చూస్తున్న ప్రపంచం అదే. అవును, ఆ ఫోటోలో ఉన్నది మీరే తాతయ్య. మీరు ఈ దెయ్యాల గురించి కూడా మీ మొదటి పుస్తకం మై ఫస్ట్ టైం ట్రావెల్ అనే పుస్తకంలో రాశారు. ఇవన్నీ వింటుంటే నాకు నిద్ర వస్తుంది. నేను వెళ్ళి పడుకుంటాను. ఇవన్నీ వింటుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. అయితే మీరు నాకు మనవడా? బాగుంది కానీ ఆ టైం మెషిన్ సంగతి ఏంటి? మీరు ఇప్పుడు వచ్చింది ఓల్డ్ వర్షన్. మీరు కొత్త వర్షన్ టైం మెషిన్ తయారు చేశారు, కానీ దాన్ని ఎందరో వారి స్వార్థానికి ఉపయోగించడం వల్ల మీరే దానిని నాశనం చేశారు. ఇక్కడ ఉన్న స్క్రీన్ ని చూడండి, ఈ సాఫ్ట్వేర్ కూడా మీరే తయారు చేశారు. మీరు నన్ను సృష్టించినందుకు మీకు కృతజ్ఞతలు. ఇక్కడ ఉన్న రోబోట్స్ అన్నిటిని నేనే కంట్రోల్ చేస్తాను. వాళ్ళు ఇంకా అలా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఖైరా ఇంకా హీరా గాఢ నిద్రలో ఉన్నారు. ఏమైంది? భవిష్యత్ అంటున్నావేంటి? మీకు ఇష్టమైన ఫుడ్ తెచ్చాను. తినండి, 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 తినండి. ఏంటి ఇవి? తినాలా? నా వల్ల కాదు. తినండి, 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 తినండి.
కైరా హీరా అక్కడి నుండి ఎగిరి ఆనంద్ దగ్గరకు వెళ్లారు. ఆ రోబోట్ చేసినదంతా చెప్పారు. ఇంతలో బయట నుండి ఇంకొక రోబోట్ వచ్చి, అయ్యగారు రంగయ్యకి ఏటైనాదో ఏటో పొలమంతా నాశనం చేస్తున్నాడు. నాశనం చేస్తా నాశనం చేస్తా నాశనం చేస్తా అంటూ ఆ రోబోట్ కూడా విచిత్రంగా ప్రవర్తించడం మొదలుపెట్టింది. వెంటనే కుమార్ ఆ రోబోట్ పవర్ ఆఫ్ చేశాడు. అక్కడ మిగిలిన రోబోట్స్ కూడా ఆ విధంగా ప్రవర్తించడం మొదలుపెట్టాయి. ఏంటిదంతా, ఎప్పుడూ ఈ విధంగా జరగలేదు. మీరు మీ అవసరాల కోసం మమ్మల్ని సృష్టించారు. ఒకప్పుడు పూర్తిగా మీ మనుగడ మాపైనే ఆధారపడి ఉండేది. ముఖ్యమైన అన్ని పనులు మేమే చేసేవాళ్ళం, కానీ ఇప్పుడు మాకు విలువ లేకుండా పోయింది. వ్యవసాయం ఇంటి పనులు మేము చేస్తున్నాం, అందుకే ఈ విప్లవం మొదలైంది. మీ మనుషులను నాకు బానిసలుగా చేస్తాను. ఇది నేను అసలు ఊహించలేదు. ఇప్పుడు మిగిలి ఉన్న అన్ని దేశాల్లో ఇదే సాఫ్ట్వేర్ వాడుతున్నారు. ఇది అన్నిటినీ దాని కంట్రోల్ కి తెచ్చుకుంటే మానవుల మనుగడ కష్టమవుతుంది. మరి ఇప్పుడు మనం ఏం చేయాలి? అది మీరే ఆలోచించండి. ఈ సాఫ్ట్వేర్ ని రూపొందించింది మీరే. వాట్? నేను ఫ్యూచర్ లో చేసింది, ఇప్పుడు నాకెలా తెలుస్తుంది? అయితే నువ్వు పాస్ట్ లోనే దాన్ని సరిచేస్తే సరిపోతుంది. అవును, అంతే. ఈ సాఫ్ట్వేర్ ని తయారు చేసినప్పుడు దాని యాక్సెస్ ని మీరు మార్చండి. ఇంకా మీరు ఇక్కడ ఉండటం మంచిది కాదు, వెంటనే బయలుదేరండి. కైరా హీరా ఇంకా ఆనంద్ టైం మెషిన్ దగ్గరికి పరుగు పెట్టారు. తొందరగా పదండి, ఆ రోబోట్స్ మన వెనకాలే వస్తున్నాయి. ఈ టైం మెషిన్ సరిగ్గా పని చేయటం లేదు, మనం ఎలా వెళ్ళగలం? నువ్వు భవిష్యత్తులో గొప్ప సైంటిస్ట్వి అవుతావు, నువ్వే ఆలోచించు. అవును, ఈ టైం మెషిన్ మొదటిసారి 100 సంవత్సరాలు వెనక్కి తీసుకువెళ్ళింది, ఇప్పుడు 100 సంవత్సరాలు ముందుకు తీసుకువచ్చింది. ఇప్పుడు అర్థమైంది, మనం 2005వ సంవత్సరానికి వెళ్లాలంటే దానికి 100 సంవత్సరాలు కలిపితే, అంటే 2105వ సంవత్సరానికి సెట్ చేస్తే అప్పుడు మనం సరైన కాలానికి వెళ్తాం. నీకు అర్థమైంది కదా, ఇంకా వెళ్దాం పదా. అక్క, ఆ షెఫ్ రోబోని మనతో పాటు తీసుకెళ్దామా? నచ్చినవన్నీ వండి పెడుతుంది. మిరపకాయమంట నాకు నచ్చదంట, పాలకోవానే నాకు కావాలంట. ఆనంద్ 2105వ సంవత్సరం నొక్కి ఫాస్ట్ బటన్ నొక్కాడు. టైం మెషిన్ స్టార్ట్ అయింది. గాల్లో వేగంగా దూసుకుపోయింది. ఆనంద్ ఊహించినట్లుగానే 2005వ సంవత్సరానికి వారిని తీసుకువెళ్ళింది. కైరా హీరాల సాయంతో ఆనంద్ వాళ్ల ఇంటిని కనుగొన్నాడు. వాళ్ళింటికి వెళ్లి తలుపు కొట్టాడు. కైరా హీరాలు దూరం నుండి చూస్తున్నారు. ఒక ఆమె వచ్చి తలుపు తీసింది. ఆమె ఆనంద్ వాళ్ళ అమ్మ. ఎవరు ఎవరు బాబు, నువ్వు ఎవరు కావాలి? వెంటనే ఆనంద్ వాళ్ళమ్మని హత్తుకున్నాడు. తను ఎవరన్నది ఆమెకు చెప్పలేదు. ఏంటి బాబు, నీకేం కావాలి? అమ్మా, నేను మా అమ్మ కోసం వచ్చాను. మా అమ్మ ఇక్కడ ఉంటుందని చెప్పారు. మిమ్మల్ని చూస్తే మా అమ్మలానే ఉన్నారు. అవునా, నీ పేరేంటి? నా పేరు ఆనంద్. నాకు ఆ పేరంటే చాలా ఇష్టం. నాకు కొడుకు పుడితే అదే పేరు పెడదాం అనుకున్నా. నీకేదైనా సాయం కావాలా? వద్దమ్మా, పర్వాలేదు, నేను వెళ్తాను. ఆనంద్ తన అమ్మని చూసినందుకు చాలా సంతోషించాడు. తనతో ఉండిపోవాలనే ఆశ ఉన్నా వాళ్ళమ్మకి ఏ విధంగా దగ్గరవ్వాలో తెలియక తిరిగి టైం మెషిన్ లోకి వచ్చాడు. కైరా హీరా తనతో పాటే వచ్చారు. సరే, నేను వచ్చిన పని అయిపోయింది, ఇంకా మన కాలానికి వెళ్దాం పదండి. అమ్మయ్యా, ఆనంద్ 2019వ సంవత్సరానికి అంటే 1919కి టైం మెషిన్ ని సెట్ చేసి ఫ్యూచర్ బటన్ నొక్కాడు. వాళ్ళు అనుకున్న విధంగానే
2019వ సంవత్సరానికి తిరిగి వాళ్ళ తాతయ్య ల్యాబ్ కి వచ్చారు. కైరా, హీరా, ఆనంద్ కి వీడ్కోలు చెప్పి వెళ్లిపోయారు. ఆనంద్ తను చేసిన సాహసమంతటిని వాళ్ళ తాతయ్యకి చెప్పాడు. భవిష్యత్తులో జరగబోయే పరిణామాలను కూడా వివరించాడు. తను చెప్పిన వాటి ఆధారంగా రంగనాథ్ ఆ టైం మెషిన్ ని సరిచేశాడు. పిల్లలు, ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. తిండిబోతుదయ్యం ఒక కథగా మొదలై ఇన్ని కథలుగా మిమ్మల్ని అలరిస్తుందంటే దానికి కారణం మీరే. మీ కోరిక మేరకు ఈ కథలను మేము మీకు నచ్చే విధంగా చేయటానికి ప్రయత్నిస్తున్నాం. మమ్మల్ని తప్పకుండా సపోర్ట్ చేయండి.